నిద్యామంతస్తిమిరమిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందస్సుర్విగిరీ దరిద్రానాం చింతామణిగుణనిగా జన్మజలతో నిమగ్నానాం దంష్ట్రామరవిపువరాహస్య భవతి శుక్లాంబరకరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వమిత్రోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రీమదగ్ర్యం త్రైపురం మహం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తటోదయమునీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరగకాతర ఆతుభావా పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిం ఆనతోస్మి. నిగమకల్పతరోః గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం విపద భాగవతం రసమాలయం ముహురహో రసికాః భువి భావుకాః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. పరమపూజ్యుడు వసుదేవుడు నిరంతరం భగవన్నామస్మరణ చేసేటటువంటి భాగవతోత్తముడే. భాగవతుడు అనే శబ్దమునకు భగవంతునికి సంబంధించిన వాడు. తన శరీరం, మనస్సు, వాక్కు ఈ మూడు పరమాత్మకి సమర్పించిన వాడిని భాగవతుడు అంటారు. మళ్ళీ వాళ్లల్లో కూడా ఇంతకు మించిన గొప్పవాడు లేడు అనుకుంటే భాగవత ఉత్తముడు అంటారు. అంటే మీలాంటి వాడు అనమాట, మీరు భాగవతోత్తములు. ఎందుకని, రోజు పురాణానికి రావడం పెద్ద గొప్ప కాదు, కానీ ఇవాళ ఎంత కుంభవృష్టిలో కూడా మన చందాబాధాభవంతుల్లో కూడా వేళకొచ్చారంటే మీరు భాగవత ఉత్తములు, ఉత్తమరు అండ్రు. కాబట్టి మీ కోసం చప్పటి కొట్టుకోవడం తప్పదు. నిత్య పరిస్థితుల్లో రావడం పెద్ద గొప్ప ఏముంది? వర్షం వచ్చినా, ఎండగాచినా, ఆకలికి మాడిపోయినా సర్వకాల సర్వావస్థల్లో పరమాత్మ కథ వినాలి అని దానికోసం తహతహలాడే మహాత్ములంతా కూడా భాగవతోత్తముడు. వసుదేవుడు అటువంటి భాగవతోత్తముడు. మొత్తం మీద తన భార్యను రక్షించుకుని ఆయన ఇంటికి వెళ్ళాడు. కంసుడు చాలా ఇబ్బందులు పెట్టినా విడువక కంసుని ఎగ్గులబడి దేవకి నిఖిల దేవ భావము తనకే ఏర్పడ ఏట ఒకని లెక్కను కొడుకుల నెన మండ్ర నొక్క కూతుంగనియన్. కంసుడు ఎన్నో రకాలుగా హింసించాడు, చెరసాల్లో పెట్టాడు, బాధించాడు. అయినప్పటికీ కష్టాలన్నీ సహించుకుంటూ శ్రీకృష్ణుణ్ణి ధ్యానిస్తూ సంవత్సరమునకు ఒక కుమారుడు తప్పున వరుసగా 8 మంది కుమారుల్ని కన్నది దేవకి, 8 మంది కొడుకులయ్యాక ఒక్క కూతుంగనియన్ ఒక కుమార్తెను కూడా కన్నది. ఈ కుమార్తె సుభద్ర అనే పేరుతో అర్జునుడికి భార్య అయ్యింది. అందులో మొట్టమొదట పుట్టిన కుమారుడికి కీర్తిమాన్ అని పేరు పెట్టారు. అంటే కీర్తిమంతుడు, వాడి పేరే కీర్తిమంతుడు. కొడుకలా పుట్టి పుట్టగానే పుట్టిన కొడుకు ఎలా ఉంటాడు సాధారణంగా, అప్పుడే పుట్టినవాడు నెత్తుటి బొట్టు బొట్టుతో ఉన్నాడు. వాణ్ణి వసుదేవుడు 2 చేతులతో ఎత్తుకుని, దేవకి ఈ పిల్లవాడి మీద నువ్వు వ్యామోహం పెంచుకోవు, వీడిని కొంతసేపు చూస్తే అయ్యో నా బిడ్డ వీడిని అన్యాయంగా చంపడానికి పంపిస్తున్నామనే బాధ కలుగుతుంది, కాబట్టి అసలు వీడిని వేసి చూడకు, వీడు మనకి పుట్టలేదు అనుకుందాం,
ఇచ్చిన వాటికి నిలబడి ఈ పిల్లవాడి కౌన్సిల్ చేతిలో పెడుతున్నాను అని పుట్టినవాడి పుట్టినట్టేట జాతం జాతం అని మూలంలో రాశారు. పిల్లలందరినీ పుట్టినవాడిని పుట్టినట్టే చెప్పాడు వాడి దుర్మార్గుడు. నిజంగా కొంతమంది అయితే కనీసం స్నానం చేయించాకైనా తీసుకెడదాం అనుకుంటారు. ఆ మాత్రం కూడా వ్యామోహం పొందకుండా మహాత్ముడు వసుదేవుడు వైరాగ్య సంపన్నుడు జ్ఞాని గనక సత్యవాక్య పరిపాలన ధురంధరుడు గనక ఏమాత్రం సంకోచించకుండా వ్యామోహం పొందకుండా ఈ పిల్లవాడిని పట్టుకెళ్ళి కౌసుడి చేతిలో పెట్టాడు. ఇచ్చిన మాట తప్పకుండా మనస్సులో బాధ కూడా రానివ్వకుండా మోసము చేయకుండా ఇంటికి పుట్టిన పెద్ద కుమారుణ్ణి శత్రువు చేతిలో చంపు అని పెట్టేవాడు ఈ ప్రపంచంలో ఎవడన్నా ఉంటాడా? ఒక్క వసుదేవుండు దక్క ఇతరుడు తలడే అన్నారు భాగవతంలో. వసుదేవుడు తప్ప మరొకరు లేడు. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, హరిశ్చంద్రుడు కుమారుడు తన రోహితుడిని కూడా బలిస్తాను అని వరుణుడికి మొక్కుకొని వాయిదా పద్ధతి మీద రేపురా బాపురా అని తిప్పాడు. దాంతో వరుణుడికి కోపం వచ్చింది. నీకు జలోదరం అనే ఒక రోగం వచ్చుగాక అన్నాడు. దాంతో ఆయనకి కడుపు మంట తయారయ్యింది. జలోదరం అనే ఒక వ్యాధి ఉంది, అది కడుపులో చేరితే మంచినీళ్ళు తాగినా ఇమ్మడం, భయంకరమైన గ్యాస్ ట్రబుల్ పట్టుకుంటుంది. అటువంటి వాడు జీవితంలో ఉప్పు కారం ఏమీ తినలేరన్నమాట. చాలా ప్రమాదకరమైన వ్యాధి అది. అటువంటి వ్యాధి వస్తే చివరికి సునశేపుడు అనే ఒక కుమారుడిని కొని వాడిని బలివ్వడానికి సిద్ధపడ్డాడు. ఈ కొడుకు పారిపోతే మీకు వీలుంటే దేవీ భాగవతం వినండి. ఆ దేవీ భాగవతం వింటే అందులో మీకు హరిశ్చంద్రుడి కథ తెలుస్తుంది. సప్తమ స్కంధంలో ఉంటుంది దేవీ భాగవతంలో. ఆ తర్వాత ఆయనకి జ్ఞానోదయమై కొడుకుని బలిస్తానని వాయిదా వేయటం వల్ల నాకు ఆ పుత్ర వ్యామోహం కలిగి అనవసరంగా శాపానికి గురయ్యాను. ఈ రోజు నుంచి ఇచ్చిన మాట తక్షణం నెరవేర్చుకుంటాను, ఇంకెప్పుడు అసత్యం ఆడను అనుకున్నాడు సత్య హరిశ్చంద్రుడయ్యాడు. అంటే ప్రారంభంలో ఆయన కూడా కొద్ది కాలం పాటు పుత్ర వ్యామోహమునకు గురై అసత్యం ఆడాడు. ఆ లోపము కూడా వసుదేవుడిలో లేదు. మీరు అడగచ్చు 8వ కొడుకుని తీసుకెళ్లి యశోద దగ్గర పెట్టాడని, అది భగవంతుని ఆజ్ఞ. తనంత తాను ఆయన ఎప్పుడు ఏ పని చేయలేదు. వసుదేవుడు కృష్ణుడు ఏం చెప్తే చేశాడు. శాస్త్రం ఏం చెబుతోంది? గురు వాక్యంతో కర్తవ్యం, గురువు చెబితే నిషిద్ధ కార్యమైనా చెయ్యొచ్చట. ఇప్పుడు నేను పురాణం చెబుతున్నంతసేపు మీకు గురువుతో సమానం, అది శాస్త్ర నియమం. అది ఇలా పురాణం చెబుతున్నప్పుడు అధ్యాత్మ విద్యాదాతారం తథా పురాణ వక్తారం ఏ నాభిమన్యంతి దేవై నరకగామినః. మీకు వీలుంటే గరుడ పురాణం అని ఒక పురాణం ఉంది. కొంతమందికి ఈ మధ్యన పిచ్చ పైత్యం పెరిగి గరుడ పురాణం ఇంట్లో ఉండకూడదని చెబుతున్నారట. అలా చెప్పిన వాళ్ళు నరకానికి పోతారు. గరుడ పురాణం 18 పురాణాల్లో ఒక పురాణం. మహానుభావుడు వేదవ్యాసుడు మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మవైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మ లింగ గరుడ కూర్మస్కాంత పురాణములని 18 పురాణములు మానవుల కోసం ఇచ్చాడు. ఈ 18 పురాణములు నిరంతరం ఇంట్లో పెట్టి పూజించాలి. చదివినా చదవకపోయినా కనీసం పూజిస్తే చాలు. ఈ పురాణములన్నీ మోక్షం కోసమే ఆయన మనకి ఇచ్చాడు. ఇహం పరం రెండు ఇవ్వడానికి ఇచ్చాడు ఆయన. కాబట్టి పురాణములు ఇంట్లో ఉండకూడదని చెప్పేవాడు వాడు మన దురదృష్టవశాత్తు ఏ నాస్తికవాదియో కమ్యూనిస్టో అయి ఉంటాడు తప్ప, అజ్ఞానం అయి ఉంటాడు తప్ప జ్ఞాని కాడు. కాబట్టి 18 పురాణాలు ఇంట్లో పెట్టుకోండి. చచ్చినప్పుడు చదువుకునేది కదా పురాణం అంటే, చచ్చినట్లు నిత్యం చదువుకోవాలి. ఇలా అన్నానని మీరు ఏమన్నా అనుకున్నా నాకు వచ్చే నష్టం లేదు. నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. కుండపత్రులు కొట్టినట్టుగా పురాణాల్లో ఉన్నదాన్ని ఉండనుకున్నట్టుగా చెబుతాను. దానివల్ల ఎవడన్నా మొహం మాడుచుకుని చూసుకోపోయి చచ్చిపోయినా నేను పట్టించుకోను. ఇలా అన్నానని మీరు అనుకున్నా నేను పట్టించుకోను. ఎందుకంటే అంత కఠోరంగా ఉంటే కానీ ఈ మధ్యకాలంలో మన ధర్మం నిలబడటం లేదు. ఇతర మతస్థులంతానేమో ఆదివారం వస్తేను లేకపోతే శుక్రవారం వస్తే కయ్యో 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 అని అరుస్తారా? గోవుని ఒకడికి వస్తాడా? పందిని ఒకడికి వస్తాడా? ఏం మనం నందీశ్వరుడికి దండం పెట్టడానికి ఎందుకు మనకు బాధ? ఏం మన ధర్మాన్ని మాత్రం నిలబెట్టుకోలేమీ? మనలో చేవలేదా? మనం మాత్రం మనుషులం కావునా? ధర్మం కోసం పోతే పోయింది ప్రాణం అనుకోండి, ఏం పర్వాలే? అందువల్ల మహా అయితే చస్తాం, ఇవాళ కదా రేపేనా చావాలి కదా. ఆ చచ్చేదో ధర్మ సంస్థాపన కోసం చచ్చిపోతాం. అందుకే అర్జునుడిని యుద్ధంలో చస్తే వీరస్వర్గం వస్తుంది, బతికితే సామ్రాజ్యం వస్తుంది, కాబట్టి యుద్ధానికి వెళ్ళిపో అన్నాడు ఆయన. అంతే హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసి మహీం. ఇది మనకు ధర్మం చెబుతున్నది. అంతేగాని పిరిగితనంతో చావమల్లా, నిరంతరం చావమన్నది. కాబట్టి 18 పురాణాలు అత్యద్భుతమైనవి. అందులో ఏం చెప్పారన్నమాట,
ఈ 18 పురాణాలు ఇంట్లో పెట్టుకోండి, పూజించండి, చదవండి. ప్రత్యేకంగా గరుడ పురాణం 3వ అధ్యాయంలో ఆధ్యాత్మ విద్యను ఇచ్చేవాడు, పురాణం చెప్పేవాడు మీ గురువు. మీకు ఇష్టమైతే పురాణం వింటారు కదా. మిమ్మల్ని ఎవడో బతివారి బలాత్కారంగా వచ్చి కూర్చుంటారా, లేకపోతే అన్నం పెట్టడం అనలేదు కదా. పాప ఆయన ఏదో భక్తితో ఒక అనౌన్స్మెంట్ చేశారు, లోక శ్రేయస్సు కోసం, ఒక ధర్మ సంస్థాపన కోసం కార్యక్రమం పెట్టారు. మీరు మహాత్ములు కనుక జ్ఞానంతో వచ్చారు. ఇవి వచ్చినప్పుడు ఈ కాసేపు కూర్చున్నప్పుడు వీడు గురువే కాబట్టి ఆ గురువుని ఎవడైనా గౌరవించకపోతే ఎవరాడు తథా పురాణ వక్తారం, పురాణమును చెప్పేటటువంటి వాణ్ణి ఎవడు గౌరవించడో అటువంటి వారంతా ఒక్కడల్లా తేవై నరకగా మినహ గౌరవించని వారు అందరూ ఉన్నారు. ఏకవచనం వాళ్ళ బహువచనం వాడారు. సహ అంటే ఒకడు, తే అంటే వారు. ఇలా గౌరవించని వారంతా కూడా నరకం పాలైపోతారు కాబట్టి వాడిని గౌరవించాలి. అలాంటి అద్భుతమైన పురాణాలలో మనకి ఏమని చెప్పారన్నమాట, అనుక్షణం శ్రద్ధగా చదివితే ఎప్పుడూ అసత్యం ఆడకూడదని ఒక నియమం తెలుస్తుంది. ఈ పురాణములన్నీ ఎవరిలో ఉన్నాయి, వ్యాసుడు చెప్పాడు. అంటే వ్యాసుడు మనకందరికీ జగద్గురువు, అందుకే రేపు రాబోయే 16వ తారీఖు నాడు అంటే వ్యాస పూర్ణిమ నాడు గురు పూర్ణిమ అనే పేరుతో వ్యాసుడిని పూజిస్తున్నాం. ఇవాళ మనందరికీ ప్రత్యక్ష గురువేమో పురాణం చెప్పేవాడు వ్యాసుడు అంటే ఈయన. అందుకే ఉత్తర భారతంలో పురాణం చెప్పేవాడిని వ్యాసుడనే పిలుస్తారు వాడు. ఎవరు పద్మాకరని కానీ లేకపోతే ఇంకో మురారి బాబు అని కానీ ఇలా పిలవరు. ఎవరు అక్కడ ఆసనంలో కూర్చుని పురాణం చెబితే వాడు ఎంత చిన్నవాడైనా, ఎంత గొప్పవాడైనా, పలుకుబడి ఉన్నవాడైనా, లేకపోయిన వాడైనా ఇక్కడ కూర్చుంటే వాడు వ్యాసుడు. ఈ వ్యాసులందరికీ మూలం ద్వాపర యుగంలో పుట్టిన సత్యవతి పుత్రుడు పరాశరనందరుడు పారాశర్యుడు ఆ వ్యాసుడు. ఆ వ్యాసుడు జగద్గురువు. మళ్ళీ ఈ వ్యాసుడు ఎవరి నుంచి పుట్టాడు, విష్ణువు యొక్క అంశం. అందుకే విష్ణోరంశో మునిర్జాత సత్యవత్యాం పరాశరాత్. సత్యవతికి పరాశరుడికి విష్ణువు తన అంశతో తన శక్తితో వ్యాసుడు అనే పేరుతో పుట్టాడు కాబట్టి ఈ వ్యాసుడికి మూలం ఎవరన్నమాట, విష్ణువు. ఆ విష్ణువు మనందరికీ జగద్గురువు. అందుకే రోజు మీరు ఏమంటారు, కృష్ణం వందే జగద్గురువు అంటున్నారు. అటువంటి జగద్గురువు ఏమి చెప్పినా చెయ్యాలట, అనుచితమైన చెయ్యాలట. అందుకే ఒక్కొక్కసారి పురాణంలో గురువులు ఏమంటారనమాట, రే ఏం పర్వాలేదు మీరు పారాయణ చెయ్యి అంటే మాట్లాడకుండా చేయటమే, ఇంకా రెండో మాట మాట్లాడకూడదు. అక్కడ గురువుగారు చెప్పారంటే మద్యం తాగినా తప్పు లేదన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు తాగమని కాదు, నేనే తాగమని ఏం చెప్పడాల మిమ్మల్ని. ఒకవేళ నిషిద్ధమైనా, నిషిద్ధమపి కర్తవ్యం అంటే అర్థం ఏమిటనమాట, నిజానికి మద్యం అనేది ఒక మహాభయంకర వ్యసనం. అయినా గురువుగారు కావాలని తక్షణం వీడు సీసా తాగంటే తాగేయటం, మారు మాట్లాడకుండా తాగాలి. గురువుగారు బిల్డింగ్ ఎక్కి దూకంటే దూకన్నారు. అలా గురువుగారు అయిన కృష్ణుడు నన్ను పట్టుకెళ్ళి యశోద పక్కన పడుకోబెట్టంటే పడుకోబెట్టాడు కాబట్టి తప్ప, లేకపోతే వసుదేవుడు మాట వరసకు కూడా కంసునికి ఇచ్చిన మాట తప్పడు. అందుకే ఈ ప్రపంచంలో పలికిన పలుకులు తిరుగక సొలయక వంచనములేక సుతుల రిపునకు కలగక ఇచ్చిన ధీరుండెల వసుదేవుండు దక్క ఇతరుడు కలడే. ఇచ్చిన మాట తప్పకుండా, బాధపడకుండా, వంచన చెయ్యకుండా కుమారుణ్ణి పట్టుకెళ్ళి చంపమని శత్రువు చేతిలో పెట్టినవాడు ఈ ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడా? కేవలం వసుదేవుడు మాత్రమే ఇంకొకటి లేడని చెప్పారు భాగవతం. సత్యం చెప్పాలనుకున్న వాడికి భయం లేదు, కష్టమైన పని ఉండదు. అన్నీ ఎరిగిన వాడికి ఇది ఇష్టం అది అనిష్టం అని ఉండదు. ఇష్టం అనాలి, దానికి వ్యతిరేకం అయిష్టం కోసమా, నా ఇష్టం అనిష్టం అని అనిష్టము అనాలి. వ్యవహారంలో అయిష్టం అంటాం కానీ సరే, సామాన్యులు తప్పు పలికినా అదేం తప్పు కాదు. ఇప్పుడు పాపం మీరు పెద్దగా చదువుకోలేదు అనుకుందాం, ఒకవేళ మీలో సంస్కృత పండితులు ఉన్నారు, కవులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, కొందరు మామూలు వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత పొరపాటున ఏదన్నా తప్పు ఉచ్చరించిన వాడికి ఏం దోషం కాదు, కానీ నేర్చుకున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా పలకాలి. ఇప్పుడు నేను మాత్రం తప్పు పలకూడదు. అక్కడ శ్రీమాత శ్రీ మహారాజ్ని అనలేరు అనుకోండి ఎవరన్నా, వాళ్ళని గురించి భగవంతుడు ఏం పట్టించుకోడు, పాపం వీళ్ళు అమాయకులు చదువుకోలేదు, వీళ్ళు ఏం చేసినా పర్వాలేదు అనుకుంటారు. కానీ నేను పౌరాణికుణ్ణి, నేను ప్రమాణం చెబుతాను, మీ అందరికీ కరెక్ట్గా సరైన మార్గంలో బోధ చేస్తాను అని ఇక్కడ కూర్చున్నప్పుడు మాత్రం తప్పు ఉచ్చరించకూడదు. అహంకారం ఉన్నవాడు, నేను గొప్పవాడిని అనుకున్నవాడు తప్పు చేస్తే మాత్రం వాడికి నెత్తిపై దేవుడు ఒకటిగా పడతాడు. అందుకే సామాన్యులు అదృష్టవంతులు అన్నారు, ఏ భాష రాని వాడికి సుఖం, ఎందుకంటే ఏమీ లేదు కదా గొడవ లేదు వాడికి. సీతమ్మ తల్లి అన్న వాడికి నష్టం లేదు, తల్లి అన్న అమ్మ అన్న ఒకటే కదా. అసలు సీతకి పక్కన అమ్మ చేరి సీతమ్మ అవ్వదు, దానికోసం ప్రౌఢ వ్యాకర్త మళ్ళీ తచ్చిచ్చాడు ఒక వ్యాకరణం రాశాడు, సీతాంబ అనాలి. అయినా వ్యవహారంలో సీతమ్మ అంటాం.
మళ్ళీ సీతమ్మ పక్కన తల్లిట, సీతమ్మ తల్లే, రామయ్య తండ్రి, అయ్యా తండ్రి అనమాట. అగ్గిపెట్టి నిప్పు అన్నాడు. మీరు అలా అన్న తప్పు లేదని చెప్పడానికి చెప్తున్నాను, సామాన్యులు అలా పలికినా పర్వాలేదు, కానీ ఇక్కడ నేను పురాణం చెబుతున్నప్పుడు ఆ రామయ్య తండ్రి ఇలా అన్నాడు, సీతమ్మ తల్లి ఇలా అందని నేనంటే మాత్రం అది దోషమే. ఎందుకంటే నేను కాస్త కొంత చదువుకున్నాను అనుకుంటున్నాను, కనుక చదువుకోకపోతే ఏమేం కాలేదు మనకి. నేను అందుకనే మీరు చాలాసార్లు అనుకుంటాను వాడు హాయిగా ఏ అక్షరాన్ని అన్న వాడు ఎంత సుఖపడుతున్నాడు, ఇంత పెద్ద గార్డెన్స్ని నిర్వహణ చేస్తున్నాడు, వాడికి రూపాయి సంపాదించడం పెద్దగా చేత కాని వాడు అనుకుంటాం, వాడు కోట్లు సంపాదిస్తాడు, ఇంత కష్టపడి చదువుకున్నవాడేమో నానాయాతన పడతాడు. కష్టపడి చదువుకున్న వాడి కంటే ఏమీ లేని వాడు మోక్షం పొందుతాడు ఒకప్పుడు. భక్త కన్నప్పున్నాడు వాడు ఏం చదువుకున్నాడండి, అక్షరం రాదు, నమశివాయ అండం రాదు, వాడిని తనలో కలుపుకున్నాడు ఈశ్వరుడు. నాకు అన్నీ వచ్చు, నాకు సర్టిఫికెట్లు ఉన్నాయి, నాకు బిరుదులు ఉన్నాయి, కొన్ని వందల మంది నన్ను పొగిడారు అనుకున్న వీడికేమో మోక్షం రావడం చూసానా మరి. నిజం చెప్తున్నాను, గురువు కంటే గురువుకి సేవ చేసిన శిష్యుడికి మోక్షం వస్తుంది, అందువల్ల శిష్యులు అదృష్టవంతులున్నారు. శంకరాచార్యుడి కంటే శంకరాచార్య శిష్యులు అదృష్టవంతులు. ఆ రకంగా ఆలోచిస్తే నిత్యం పురాణం చెప్పే నాకంటే వినే మీరు అదృష్టవంతులు, మీకు గ్యారంటీ కార్డు విన్నారు కనుక మోక్షం వస్తుంది. అందుకే వ్యాసుడు ఏమన్నాడు, రాసిన నాకంటే దీనిని భక్తితో చెప్పినవాడు, విన్నవాడు, ఇతరులకు అందించినవాడు, పూజించేవాడు అదృష్టవంతుడు అన్నారు. కాబట్టి మీరు ఎప్పుడన్నా మీరు ఇలా భాగవతం పారాయణ చేస్తున్నప్పుడు అయ్యో మేము చదువుతున్నప్పుడు మాకు తప్పులు వస్తాయేమో, పారాయణలో లోపాలు ఉంటాయేమో, దానివల్ల మాకు ఏమైనా ఇబ్బంది ఏమో అని బెంగెట్టుకోకర్లా. అపశబ్దంబుల గూడియున్ హరిచరిత్రాలాపముల్ సర్వ పాప పరిత్యాగము చేయు. అపశబ్దములతో కూడినప్పటికీ హరిచరిత్ర అన్ని పాపములను తొలగిస్తాం. ఎందుకంటే మీకు నమ్మకం ఉన్నది కనుక. ఎరిగిన వాడికి ఇష్టం లేదు, ఈశ్వర భక్తుడు ఇతరులకు ఏదైనా ఇస్తాడు. అందుకే పట్టుకొచ్చి కుమారుని చేతిలో పెట్టగానే కంసుడు ఆశ్చర్యపోయి నీలాంటి వాడిని ఎప్పుడు నేను చూడలేదు, ఇంటికి పెద్ద కొడుకుని ఇంకా స్నానం కూడా చేయించకుండా చంపమని నా చేతిలో పెట్టేవా, నీది ఎంత గొప్ప మనస్సు, అందుకే నువ్వు నా భావపడు నా అదృష్టం, నేను వీడిని చంపను, ఎందుకంటే వీడి వల్ల నాకేం భయం. కొడుకు నీవు మరల కొని పోము వసుదేవ వెరపు లేదు నాకు వీని వలన, అల్గ వీనికి భవదష్టమ పుత్రుండు మృత్యువట వధింతు మీదన్న తని. నీ కొడుకు నువ్వు మళ్ళీ పట్టుకుపో, వీడిని నేను చంపను, వీడి మీద నాకు కోపం లేదు, ఎందుకనంటే వీడి వల్ల నాకు భయం లేదు. ఆకాశవాణి పలికింది, ఏమని పలికింది, నీ అష్టమ గర్భము వల్ల నాకు మృత్యువు అంది. కాబట్టి అష్టమ పుత్రుణ్ణి మాత్రమే వధిస్తాను తప్ప వీడి చంపను, ఈ కొడుకుని పట్టుకు అన్నాడు. ఇప్పుడు వసుదేవుడు మళ్ళీ ఆ పుత్రుడిని కొట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇందాక కుమారుణ్ణి చంపడం కోసమని చేత్తో పుచ్చుకొని కంసుని దగ్గరకు వస్తున్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడో ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు అలాగే ఉన్నట్ట. అంటే అర్థమైందా మీకు, ఇందాక పిల్లవాడు చచ్చిపోతాడనే బెంక బాధ లేదు ఆయనకి, ఎందుకంటే వైరాగ్య సంపన్నుడు. వైరాగ్యం కలిగిన వాడికి కొడుకు ఏమిటి, కూతురు ఏమిటి, పుట్టడం ఏమిటి, చావడం ఏమిటి, రెండు సమానం అనిపిస్తుంది. అందుకే పుత్రుడు చచ్చిపోతాడని తెలిసినప్పుడు ఒకే రకంగా ఉన్నాడు. ఇప్పుడు ఆ పుత్రుడు బ్రతికాడు కదా, అయినా ఆ భగవంతుడి దేవుళ్ళు బ్రతికాడు, వీడు ఎంతకాలం ఉంటాడో తెలియదు అనుకుని నిర్వికారంగా ఈ పిల్లవాడిని పట్టుకెళ్ళి దేవకీ దేవి చేతిలో పెట్టాడు. అంటే పుట్టినా మరణించినా వాడు మళ్ళీ తనకి దక్కినా దక్కకపోయినా ఆయనలో శోకము లేదు, ఆనందము లేదు. శోకానికి హర్షానికి అతీతంగా ఉన్నవాడిని ఏమంటారన్నమాట, స్థితప్రజ్ఞుడు అంటారు. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేన చిత్. భగవద్గీతలో కృష్ణుడు నిందించినా పొగిడినా సుఖదుఖాల్లో రాగద్వేషాలలో అన్నిటిలో సమానంగా ఉన్నవాడంటే నాకు ఇష్టుడు అన్నాడు ఆయన. అటువంటి వాడిని స్థితప్రజ్ఞుడని పిలుస్తాం. వసుదేవుడు ఈ పిల్లవాడిని పట్టుకెళ్ళి అందుకే నిర్వికారంగా భార్య చేతులు పెడితే ఆవిడ మాత్రం కొంచెం సంతోషించింది. ఎంతైనా తల్లి కదండి మరి, చూసారా మా అన్నయ్య మంచివాడని చెబితే మీరు నమ్మలేదు, అది పైగా ఈ నమ్మలేదు. మా అన్నయ్య ఎప్పుడు మంచివాడని నేనంటే ఎంతో ఇష్టం పాపం, ఎటు వచ్చి నా వల్ల తనకి గండం వస్తుంది అనుకున్నాడు కాబట్టి నన్ను చంపాలనుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ మన పిల్లవాడిని మనకిచ్చాడు, మా అన్నయ్య దేవుడు అండి అంది బాబు.
పుట్టింటి వాళ్ళ మీద ఆ మాత్రం ప్రేమ ఉంటుంది కానీ అందరికీ. భర్త గారు 100,000 రూపాయలు పెట్టి చీర పలించిన, సంవత్సరానికి ఒకసారి పుట్టింటి వారు జాకెట్ పీస్ మాత్రమే పెట్టిన, మా పుట్టింటి వారు పెట్టారండి జాకెట్ పీస్ అని చెప్పకపోతే పీస్ ఉండదట. ఆ మాత్రం ప్రేమ ఉండడం కూడా ధర్మం అన్నారు. అందువల్ల ఆ తల్లి పాపం సంతోషించింది. ఇంత చేసి ఆ కుర్రాడు గట్టిగా వారం 10 రోజులు పెరిగాడేమో. ఈలోపు ఏం జరిగింది, ఒక రోజున నారదుడు అక్కడికి వచ్చాడు. వచ్చి కంసా నీతో ఏకాంతంగా మాట్లాడాలన్నాడు. ఏమిటి స్వామి అన్నాడు ఆయన. ఒకనాడు నారదుండొయ్యన కంసుని ఇంటికి తను దించి ఏకతమున మందలోపలనున్న నందాదులను వారి భార్యలు పుత్రులు బాంధవులను దేవకి మొదలగు తెరవలు వసుదేవుడాదిగా గల సర్వయాదవులును సురలుగా నిజం గునరులుగారని చెప్పి కంసుండని ఉరక్కసుడవనియు దేవమయుడు చక్రి దేవకీ దేవికి పుత్రుడై జనించి భూతలంబు నెల్ల చెరుప పుట్టినట్టి చనటి దైత్యుల నెల్ల చంపునను చెప్పి చనియ దినికి. నారద మహర్షి ఒకనాడు కంసుణ్ణి ఏకాంత ప్రదేశంలోకి తీసుకెళ్ళి, కంసా నీకు రహస్యం చెప్పాలి, అది అందరూ వినకూడదు, అనగా నేను ఒంటరిగానే ఉన్నాను చెప్పండి అన్నట్ట. మీ రాక్షసులు అమాయకులు అనగా మేము రాక్షసులమా అన్నాడు ఆయన. అవునాయనా మీ ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉంది అని ఇలా రింగులు రింగులు తిప్పి సినిమాలు వెనక్కి తీసుకెళ్తుగా ఆయన వెనక్కి తీసుకెళ్ళి వాడి పూర్వజన్మ రహస్యం చెప్పాడు. కంస పూర్వం కాలనేమి అని ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు బలిచక్రవర్తికి ఆత్మీయుడు, హిరణ్యాక్షుడి కొడుకు. వాడు ఒకప్పుడు దేవదానవ యుద్ధంలో క్షీరసాగర మథనానంతరం శ్రీ మహావిష్ణువు చేతిలో తెచ్చాడు. మళ్ళీ 2వ జన్మ ఎత్తాడు, రావణాసురుడికి అనుయాయిగా పుట్టాడు. ఈ 2వ జన్మలో హనుమంతుని చేతిలో మరణించాడు. ఆ కాలనేమివే నువ్వు. అందుకే విష్ణు సహస్రనామంలో కాలనేమిని హా హా అంటే చంపినవాడు, కాలనేమిని అని పేరు కలిగిన వాడిని చంపినవాడు విష్ణు అని ఉందే, ఆ కాలనేమి వీడే. అలా చచ్చిన నువ్వు ఈ జన్మలో కంసుడనే పేరుతో ఉగ్రసేన మహారాజు గారికి జన్మించావు. ఇక అక్కడ రేపల్లెలో ఉన్న నందుడు, అతని అనుచరులు, యశోద మొదలైన స్త్రీలు, ఇక్కడ ఉన్న వసుదేవుడాదిగా కలిగిన యాదవులు, దేవకి ఇత్యాది స్త్రీలు, వీరంతా ఎవరనుకుంటున్నావు? నరులను నువ్వు అనుకుంటున్నావు, నరులు కాదు సురలు వీళ్ళంతా. ఒకప్పుడు బ్రహ్మదేవుడి దగ్గరికి భూదేవి వెళ్ళి భూభారం తగ్గించమంటే శ్రీ మహావిష్ణువు దేవకీదేవి అష్టమ గర్భంలో కృష్ణుడు అనే పేరుతో పుడతానని, తనకి సాయం కోసం దేవతలందరినీ యాదవ వంశంలో పుట్టమని ఆజ్ఞాపించాడు. అందుకే ఈ స్త్రీల రూపంలో పురుష రూపంలో దేవతలంతా పుట్టుకొచ్చారు. కాబట్టి వీళ్ళంతా సురలు, క్రూరులైన మీలాంటి అసురులను చంపడం కోసం పుట్టారు. రేపో మాపో కృష్ణుడు పుడతాడు, నిన్ను చంపుతాడు. ఆ దేవమయుడు చక్రి దేవకీదేవికి అష్టమ గర్భంలో జన్మించి భూలోకాన్ని ఆక్రమించుకుని ఉక్కు మిగిలిన రక్కసి ఒక ఉక్కడగిస్తాడు. మిమ్మల్ని చంపి తన దారిని తను వెళ్ళిపోతాడు. నువ్వు కాలనేమివి, ఇంతకు మించి నాకేం తెలియదు, ఈ 2 ముక్కలే తెలుసు, ఇంకేం తెలియదు, రామరామ అని వెళ్ళిపోయాడు. చెప్పవలసినంతా చెప్పి ఇంతకు మించి ఏమీ తెలియదు అని వెళ్ళిపోయాడు. దాంతో వీడి గొళ్ళు మండిపోయింది. నారదు మాటలు విని పిల్లారాటము పొంది యదువుల నిమిషులనియు నారాయణ కరఖడ్గ విదారితుడగు కాలనేమి తాననియుమదిన్ కలగంబాది మరంది చెల్లెలి నుదగ్ర క్రోధుడై పట్టి బద్దులగా వించి హరిందలంచి వెరదోడ్తో వారు కన్నట్టి పుత్రుల దంపెన్ గురు ఉగ్రసేను యదు తద్భోజాంధకాధీసు నిర్మలు బట్టెన్ కడువాలి ఏలి చలమారం సోరసేనంబులన్. నారదుని మాటలు విన్నాడు, ఒళ్ళు మండింది వాడికి, భయమూ కలిగింది, ఆగ్రహము భయం రెండు ఏకకాలంలో కలిగాయి. ఓ పక్కన కోపం వస్తుంది, అంతలోనే కృష్ణుడు తనను చంపుతాడేమో అనే భయము వచ్చింది. ఇలా కోపము భయము రెండు ఉంటే దానికి ఆరాటము అని పేరు అన్నమాట. ఎంత కుట్ర దొరుకుతోంది నా వెనకాల, మా రాక్షసులు మా అమాయకులం కనుక మా వెనక ఏం దొరుకుతుందో తెలుసుకోలేకపోతున్నాం. దేవతలంతా యాదవులుగా జన్మించారా, నారాయణుని చేతిలో ఉన్న కత్తి దెబ్బకి చచ్చిన కాలనేమిని నేనా, నన్ను మళ్ళీ చంపడానికి కృష్ణుడు పుడుతున్నాడా, ఈ విషయం నాకు ఇంతకాలం ఎవరూ చెప్పలేదు, నారదుడు ఎంత ఉపకారం చేశాడు అనుకున్నాడు.
దాంతో దేవకి మీద, వసుదేవుడి మీద, యాదవుల మీద ఎక్కడి లేని కోపం వచ్చింది. పళ్ళు పటపట పొరిగాడు, కళ్ళు ఎరిపెక్కిపోయాయి. అమాంతంగా అక్కడ నుంచి హుటాహుటిన దేవకి వసుదేవుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేసి వాళ్ళని చెరసాల్లో తోసేశాడు. వాళ్ళ పిల్లవాడిని చంపి పారవేశాడు. వాడు ఒక్కడే కదా, అప్పటి నుంచి పుట్టిన వాడిని పుట్టాడు చంపేట. తోడ్తో అంటే శీఘ్రముగా అని ఒక అర్థం, వరుసగా అని కూడా అర్థం. వరుసగా వాళ్ళు కన్న బిడ్డల్ని నరికి పారేసాడు. ఈలోపు వీడి తండ్రి ఉన్నాడు ఉగ్రసేనుడు. నాయన కంస, దేవకీ వసుదేవులు సాధువులు ఉత్తములు, వాళ్ళని ఎందుకు చెరసాల్లో పెట్టావు అని వద్దన్నట్ట. అందుకని నువ్వు తండ్రివా లేక ఎండ్రివా? నా తండ్రివయ్యుండి నా శత్రువులను సమర్థిస్తావా? నీలాంటి తండ్రి ఉన్నావు ఒకటే, ఊడిన ఒకటే, ఎవరక్కడ? ఈ బాడీ ఇచ్చిన డాడీ గాడు కూడా చీడిలో కొట్టుకున్నాడు, వీడు కూడా చెరసల్లో దోసేయండి అన్నాడు అని కన్న తండ్రిని కూడా జైల్లో పెట్టాడు వాడు. ఈ విధంగా ఉగ్రశేరుణ్ణి చెరసాల పాలు చేశాడు, దేవకీ వసుదేవుల్ని చెరసాల్లో పెట్టాడు. ఆ తర్వాత మధురానగరం రాజధానిగా మాథుర సూరసేనములనే దేశములు తానే ఎదుర్కొన్నాడు. అక్కడితో ఆగలేదు, మొత్తం యాదవులందరినీ ఊచకోత కోసి పారేశాడు. చాలామంది చచ్చిపోయారు, కొంతమంది పారిపోయి తలో దేశంలో తలదాచుకున్నారు, కొంతమంది హస్తినాపురం పోయారు, కొంతమంది ఎక్కడికో దక్షిణాదికి పారిపోయారు. మరి కొంతమంది అన్నారు, అసలు మేము యాదవులం కాదు, మీ భోజశాఖ మాది, మీది మాది ఒకటే శాఖ, అందువల్ల మేము మీ స్నేహితులం తప్ప మమ్మల్ని చంపకు అని వాడి కాళ్ళు పట్టుకుని బతకడానికి అక్కడ చేరిపోయారు. ఈ విధంగా కంసుడు విధ్వంసం సృష్టించాడు. ఇక అక్కడి నుంచి పాపం దేవకీదేవి కంసుడి చెరసాల్లో ఉంటూ వరుసగా ఆరుగురు కొడుకుల్ని కన్నది, ఆరుగురు కొడుకుల్ని వాడు చంపేశాడు. ఆ చెరసాలకి బయట ఒక పెద్ద బండరాయి ఉన్నదట. ఈ పిల్లవాడు పుట్టి పుట్టగానే వాడు కాళ్ళు కిర్ర 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 తిప్పి అక్కడున్న బండరాతి కేసి కొట్టి కత్తితో నరికేసేవాడు. ఆ పిల్లవాడు చచ్చిపోగానే ఆ రక్తం అంతా రాయి మీద పడి చాలా కాలం పాటు ఆ రాయి అంతా నల్లగా ఎండిపోయింది రక్తపు చారికలతో. ఇలా ఆరుగురు కొడుకులు చెప్పాడు వాడు. ఈసారి ఏడవ వారు గర్భం ధరించింది దేవకి. సప్తమ గర్భంలో హరి యొక్క పానుపు, ఆదిశేషుడు, విష్ణువు యొక్క కళాస్వరూపుడు ప్రవేశించాడు. ఏడు నెలలు పెరిగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు యోగమాయాదేవిని పిలిచి, అమ్మా యోగమాయాదేవి, నువ్వు తక్షణం భూలోకానికి వెళ్ళు. భూలోకంలో దేవకీ వసుదేవులు చెరసాల్లో ఉన్నారు. దేవకీదేవి గర్భం ధరించింది. ఆ గర్భంలో నావాడు ఆదిశేషుడు ఉన్నాడు. వాడు మరి రెండు మూడు నెలల్లో పుడతాడు, పుట్టగానే పురిటింట్లో చంపాలని కంసుడు ఎదురు చూస్తున్నాడు. ఇలా జరగకూడదు, ఎందుకంటే అతడు నా అంశ కనుక. నువ్వు భూలోకానికి వెళ్ళి దేవకీదేవి గర్భంలో పెరుగుతున్న ఈ పిండం పెరకి బయటికి తీసి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టు. రోహిణి వసుదేవస్య భార్యాస్తే నందగోకులే. వసుదేవుని పెద్ద భార్య రోహిణీదేవి ప్రస్తుతం నందుడి గోకులంలో ఉంది. ఎందుకుంది అక్కడంటే దానికి ఒక కారణం, కంసుడు దేవకీ వసుదేవుని చెరసాల్లో పెట్టగానే వాడికి భయం వేసింది. ఇక్కడుంటే తాను కూడా ఇబ్బంది పాలవుతానడుకుని వసుదేవుడు ముందే సూచించడం వల్ల చకచక రాత్రికి రాత్రి మూటా ముల్లే సర్దుకుని నందుని ఇంటికి వెళ్ళిపోయింది. నందుడు ఆవిడకి ఆశ్రయం ఇచ్చాడు. ఎందుకంటే ఈవిడ వరుసకి నందుడికి సోదరి కూడా అవుతుంది, అందుకని చెల్లెలు కనుక మన్నించాడు. ఇప్పుడు ప్రస్తుతం రోహిణి వసుదేవుని పెద్ద భార్య నందగోకులంలో ఉన్నది. దేవకీదేవి కడుపులో పెరుగుతున్న పిండమును వెలికి తీసి రోహిణి గర్భంలో పెట్టు. మిగతా కాలమంతా రోహిణి గర్భంలో పెరిగి ఈ పిల్లవాడు పుడతాడు. దాంతో కంసుడు దేవకీకి గర్భస్రావం అయిపోయిందని సంతోషిస్తాడు. ఆ పిల్లవాడు బ్రతుకుతాడు. ఇక ఎనిమిదవ గర్భంలో, దేవకీ గర్భంలో నేను పుడతాను, నేను ప్రవేశిస్తాను. నేను దేవకీ గర్భంలో ప్రవేశించిన సమయంలోనే నువ్వు యశోదా గర్భంలో ప్రవేశించు. ఇద్దరం ఒకే నక్షత్రంలో ఒకే ముహూర్తంలో పుడదాం. పుట్టగానే నా స్థానంలోకి నువ్వురా, నీ స్థానాన్ని నేను స్వీకరిస్తాను. నువ్వు తక్షణం అవతారం చాలించి నీ లోకానికి వెళ్ళిపో, నేను భూలోకంలో 125 ఏళ్ళు ఉంటాను, ధర్మ సంస్థాపన చేస్తాను. ఎంత మహోపకారం ప్రజలకు చేస్తున్నావు కాబట్టి నిన్ను మేమందరం పూజిస్తాం, నీకు గుడులు కడతాం. నిన్ను మానవులు దుర్గ, భద్రకాళి, విజయ, కుముద, చండిక, వైష్ణవి, నారాయణి, ఈశాన, అంబిక, మాధవి, కన్యక, మహాదేవి,
చాముండ ఇత్యాది నామములతో 14 నామములతో భూలోకంలో నిన్ను కొలుస్తారు, గుడులు గోపురములు కడతారు, నిరంతరం నిన్ను భక్తితో శ్రద్ధతో సేవిస్తారు. తల్లి ఈ పని చేయమనగానే వెంటనే యోగమాయాదేవి భూలోకానికి వచ్చింది, రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టింది దేవకీ గర్భంలో ఉన్న పిల్లవాడిని. పాపం ప్రజలంతా అనుకున్నారంటే దేవకీదేవి గర్భం 7 నెలలు పెరిగిపోయింది పాపం, ఇదేమిటో 7 నెలలో గర్భస్రావం ఏమిటో అనుకున్నారు. కడుపు తిగను కలగబడగా గర్భస్రావం అయిపోయిందని దుఃఖించారు ప్రజలంతా. దేవకి కొంచెం బాధపడింది, కానీ అందరిలోకి సంతోషం పొందినవాడు కంసుడు అక్కడి అమ్మాయ్యా, ఒక్క శిశువు వచ్చే పాపం నాకు అంటగట్టకుండా దేవుడు నన్ను కాపాడాడు, పిల్లలందరినీ చంపడం నాకు బాధగానే ఉంది, ఇదంతా మహాపాపమే కదా, కనీసం ఒక పిల్లవాడైనా పురికిట్లో చచ్చిపోయాడు కనుక నా పాపాల్లో ఒక పాపం తగ్గింది అనుకున్నాడు వాడు. అంటే వాడికి కూడా మధ్యలో కొంచెం చికాకు అనిపిస్తుంది పిల్లలందరినీ కాసు కూర్చోవడం చంపడం, దానికి కారణం ఏమిటో తెలుసా, వాడు నిజానికి క్రూరుడు, కానీ ఎంత కాదనుకున్నా దేవకీ వసుదేవుల ముఖం చూస్తే కొంచెం సేపు వాడి మనస్సు మార్పు చెందేదిట. అందుకే ఉత్తముల ముఖం చూస్తే ఎంత దుర్మార్గుడైనా మారతాడన్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ భాగవతం వినడానికి వచ్చాక మీ ముఖంలో సంతోషం ఉండదండి, మరి ఇక్కడున్న కాసేపైనా మార్పు లేకపోతే ఇంకా భాగవతం ఎందుకు, ఇక్కడున్నప్పుడు కూడా దరిద్రపు ఆలోచనలు మనసులోకి వచ్చాయంటే వాడు కుంభకర్ణుడి కంటే పాపాత్ముడై ఉండాలి. కాబట్టి సహజంగా కొన్ని ప్రాంతములకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంత ప్రభావం ఉంటుంది, అందుకే దేవకీ వసుదేవులను చూసినప్పుడు మాత్రం రబ్బంతసేపు వాడి మనసు మారేదట, మళ్ళీ బయటకు వస్తే వాడి బుద్ధులు వాడి బయట. సరే వాడు అమ్మాయ ఒక కొడుకు చచ్చిపోయాడు పురిట్లోనే, ప్రసవం లేకుండానే పోయాడు, గర్భస్రావం అయిందని వాడు ఒక్కడు సంతోషించాడు. ఇప్పుడు ఈ బిండమును రోహిణీ గర్భంలో పెట్టిందిగా యోగమాయ, మిగతా కాలం అంతా రోహిణీ గర్భంలో పెరిగి వాడు పుట్టాడు. 2 గర్భములలో పెరిగి పుట్టడం వల్ల ఆ కుర్రవాడికి సంకర్షణుడు అని పేరు వచ్చింది అనమాట. నిజానికి ఎవరు సంకర్షణుడు అవలేడు. మీరెవరైనా ఒక తల్లి గడుపులో 5 నెలలో 3 నెలలో ఉండి మిగతా కాలం ఇంకో తల్లి గర్భంలో ప్రవేశపెట్టబడి పుట్టాలంటే ఎంత కష్టం అండి, కష్టం పాపం. అలా ఎవరైనా 2 గర్భములలో పెరిగి పుడితే అటువంటి వాడికి సంకర్షణుడు అని పేరు అనమాట. నిజంగా ఆ సిస్టమ్ ఉంటే ఆడవాళ్ళకి కష్టం తొలగిపోదండి. ఏ తల్లైనా ఏమంటే నేను 5 నెలలు వస్తానంటే మిగతా 4 మంత్స్ మీ బాధ్యత అని పక్కవాడు గర్భంలో ప్రవేశపెడితే ఆహా హాయిగా వాడు 4 నెలలు పెరుగు పోసేస్తుంది, మళ్ళీ 4 నెలలు కూడా అక్కర్లేకుండా ఒక్కొక్క నెల ఒక్కొక్కళ్ళు ఒకడు మార్చుకోగలిగితేనా ఆహాహా. కానీ భగవంతుడు ఎందుకో అంత గొప్ప సౌకర్యం ఇంకా ఇవ్వలేదు, ఇచ్చుంటే ఆడవాళ్ళ కష్టం చాలా తొలగేవి, దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా వచ్చేవేమోనండి. ఈ సిస్టమ్ వల్ల కష్టం తొలగడం పక్కన ఎలా ఉన్నా నష్టాలు కూడా ఉంటారు అని భగవంతుడు ఏం చేశాడనమాట, ఇది ప్రవేశపెట్టు ఉండడం. ఆయన మనకంటే చాలా తెలివైన వాడు, మన బుర్రకి అందనటువంటి గొప్ప బుర్ర అయింది. అప్పుడప్పుడు మనకి తెలియక భగవంతుడు ఇలా చేస్తే బాగుండనుకుంటామే, ఆయన ఎలా ఎందుకు చేస్తాడు, వెనకటి ఒక పిచ్చాడు కాలినడకన యాత్రలు చేస్తూ చేస్తూ అడవికి వెళ్ళాట. ఆ అడవి దగ్గర మామిడి చెట్టు కదా పడుకున్నాడు, మామిడి చెట్టుకి ఇంతంత మామిడికాయలు ఉన్నాయి. ఆ పక్కకు చూస్తే పక్కనేమో గుమ్మడి పోదుకి ఇంతంత గుమ్మడికాయలు, పుచ్చపోదుకి ఇంతంత పుచ్చకాయలు ఇలా కనపడ్డాయట. దేవుడికి బుర్ర తక్కువ, సన్నగా ఉన్న పాదుకేమో ఇంతంత కాయలు పెట్టాడు, మామిడికాయలేమో ఇంతంత ఉన్నాయి, ఇంత చెట్టుకి ఇంతకాయ ఏమిటి, పెద్ద చెట్టుకి పెద్దకాయ చిన్న చెట్టుకి చిన్నకాయ పెట్టాలి కదా పాదు కనుక్కుని చెట్టు కింద పడుకుని దేవుడికి బుర్ర లేదు అనుకుంటేనే నిద్రపోయాట. ఎంతలో ఢామ్ అని నెత్తి పగిలింది, ఏమిటో చూస్తే పై నుంచి మామిడికాయ వచ్చి వాడు నెత్తిమీద పడింది, పైగా వాడి నెత్తిమీద జుట్టు ఒకటి లేదు, దాంతో నెత్తిమీద ఇంత బొప్పి కట్టింది, ఒక్క దెబ్బకి దెబ్బ తిరిగింది వాడికి. అప్పుడు వాడికి అర్థమైంది, ఇదే కుమ్మడికాయలు పుచ్చకాయలు ఇవన్నీ నా నెత్తి మీద పడితే ఏమైపోయేవాడిని, కాబట్టి పుచ్చకాయలు నెత్తి మీద పడితే ఈ పుచ్చి పగిలిపోతుందని దేవుడు పిచ్చాడు కాదు, కాబట్టి చిన్న పాదుకి పెద్దకాయలు పెద్ద చెట్టుకి ఎంత కాయలు పెట్టాడు అనమాట. ఆయనకి అన్నీ తెలుసు, ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. మీరు ఎప్పుడో చూడండి, అదే మీకు కొబ్బరి కొండలు ఉంటాయి, అంత కొండం ఎవడు నెత్తి మీద పడుతుందా, ఒక్కసారి కూడా కొబ్బరి కొండను నెత్తి మీద పడి తల పగిలివాడు ఉన్నాడా. భగవంతుడి నిర్ణయం ఏంటో తెలిసినా మీరు కొబ్బరి చెట్టు కింద ఎప్పుడున్నా ఏ బొండము నెత్తి మీద పడదండి, మనం కావాలని తీసి నెత్తి మీద వేస్తే తప్ప తనంత తాను బొండం రాలదు, బొండం రాలితే వీడు ఎంత బొండంగాడైనా తల పగిలి తస్తాడు. భగవంతుడు అవ్యాజ కరుణామూర్తి అనమాట, అత్యద్భుతమైన మేధాశక్తి కలిగిన పరమాత్మనే. మనం ఆయన సృష్టిలో ఎంత బుద్ధి ప్రాణులం, ఓ ఇసుకరేణు లాంటి వాళ్ళం, మనకే ఇన్ని తిరిగితే అట్లుంటే మనమే కెమెరాలు సృష్టించుకుని, మనమే మైకులు సృష్టించుకుని, దిక్కుమాలని పందేళ్ళు వేసుకుని, ఇంత భోజనాలు చేసుకుని తింటూ ఉంటే
ఇంతమందికి ప్రాణదానం చేసి ఇంత బుర్రించిన పరమాత్ముడు ఎటువంటి వాడు ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఆయన సృష్టి, ఆయన రక్షించుకోవలసిందే తప్ప మనం ఏమీ చేయలేం, మన ప్రయత్నం చేయడం తప్ప. ఇంతకీ దేవకీదేవి గర్భంలో ఉన్న పిండం రోహిణీ గర్భంలోంచి బయటకు వచ్చి సంకర్షణుడు అని పిలువబడ్డాడు. బలం ఉండడం వల్ల బలుడు అన్నారు. ఈ బలముతో లోకములకు భద్రము కలగజేయడం వల్ల బలభద్రుడు అన్నారు. కొందరికి బలం ఉంటుంది కానీ బలము లోక శ్రేయస్సు కోసం కాక లోక వినాశనమునకు వాడతారు. అప్పుడు వాడు బలభద్రుడు కాదు, కానీ తన బలమును లోక శ్రేయస్సు కోసం వాడతాడు కనుక బలభద్రుడు అన్నారు. ఇక్కడ ఇంకో అనుమానం రావాలిగా, మనకి ధర్మ సందేహాలు చాలా ఉంటాయి. మనకి ఒక క్షణం ధర్మ సందేహాలు అడగచ్చన్నావా, ఈ పురాణం సాగినట్టే అన్ని అనుమానాలే. మళ్ళీ నుంటి విక్రేశ్వరుడు, మన చింతామణి గణపతి, మరో పక్కన ఉన్నటువంటి అమ్మవారి విశాలాక్షి, ధర్మేశ్వర లింగం, అన్నపూర్ణ ఆలయం, ఇవన్నీ సువిశాల ప్రాంగణంలో కొత్త ఆలయాల్లోకి ప్రవేశింపబడతాయి. ఆ దేవతలంతా నూతన ఆలయంలోకి చేరతారు. ఆ ఆలయం అద్భుతంగా ఒక ఇప్పటికే ఒక ప్రణాళిక వేసి పెట్టారు. ఖచ్చితంగా ఒకటి లేక రెండేళ్లలో మనకి ప్రాచీన వైభవం కాశీలో దర్శనం ఇస్తుంది. విశ్వేశ్వరుణ్ణి మనం సేవించుకుంటాం, హాయిగా దర్శనం చేసుకుంటాం. నాలుగు మార్గాలు పెడతారట, ఎవరు కూడా ఈ ట్రాఫిక్లు ఇరుక్కోక్కర్ లేకుండా ఏర్పాటు చేయబోతారు అనమాట. అద్భుతమైన ఒక ప్రణాళిక వేసేటువంటి ప్రభుత్వండి. మీరు కూడా కోరుకోండి, మీరు అంత రోజు ఇలాగే ప్రచారం చేస్తున్నప్పుడల్లా మా కాశీ విశ్వేశ్వర ఆలయం మాకు దక్కాలి, మా రామ జన్మభూమిలో రాముడి యొక్క ఆలయం మాకు రావాలి, మా మధుర మాకు దక్కాలి, మళ్ళీ మధుర స్మృతులు మాకు కావాలి అని ఒక్కసారి గోవిందుడికి మీరందరూ కరతాళతో ఇక్కడికి స్వాగతం పలకండి. గోవింద గోవింద గోవింద. నాకైతే ఆ నమ్మకం ఉంది. నేను ఎందుకంటే నిరంతరం జపం చేసుకుంటుంటాను, ఇంట్లో కూడా నేనేం కాలక్షేపం చేయను. 24 గంటలు చదువు గోవింద స్మరణ. అందువల్లే నేను మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టినా ఎవరుకోకండి. ఎందుకంటే నాకు ఈ మధ్యన సాంగత్యం తగ్గించుకుని హాయిగా పారాయణం జపం తప్ప ఎవరితో ఎక్కువ మాట్లాడుతున్నా. అనవసర ప్రసంగం చేసాం అనుకోండి, అక్కడికి ఏమొస్తుంది, మీకు పెళ్ళయిందా అండి, లేక పిల్లలు ఉన్నారా అండి, ఉద్యోగం ఏం చేస్తున్నారండి, ఇవి అడుగుతారు వచ్చి. నా పెళ్లి సంగతి వీడికి ఎందుకు చెప్పండి, వీడికి వెళ్ళి సంగతి చూసుకోండి, నా పిల్లల సంగతి ఎందుకు నీకు, గురువు గారి యొక్క వ్యక్తిగత జీవితం నీకెందుకు, హాయిగా ఆయన పురాణం చెబుతున్నాడా లేదా. మహా ఇంకా ధర్మ సందేహం అడుగు పర్వాలేదు, అంతేగాని నేను ఎంత చదివాను లేదా నువ్వు ఎంత చదివావు, నా చదువు మీ చదువు ఇవేమి ఇప్పుడు మనకి గూడు పెట్టవు. ఆ రోజు నడిపోయి పాత రోజు, ఇప్పుడు కొంచెం వయస్సు వచ్చింది మనకి. ఇప్పుడు మనం కేవలం జ్ఞానం గురించి తప్ప ఇంకేం అడగకూడదు. అందుకే నేను ఈ సాంగత్యం తగ్గించుకోవడానికి కారణం వచ్చిన దగ్గర నుంచి పిచ్చి ప్రశ్నలు అనమాట. ఫోన్లో ఇంటర్వ్యూకి రాని వద్దామని ఒకసారి లోపలికి వచ్చాడండి, ఇంకా అక్కడికి మొదలెడతాడనమాట. మీరు ఏ ఊళ్ళో ఉండేవారండి, మీరు ఎంతకాలం అన్నం తిన్నారండి, ఎంతకాలం సున్నం తిన్నారండి, ఎవడి నెత్తి కన్నం పెట్టారండి అన్నాం. నా సున్నం కన్నం ఎందుకు, అందుకు నీ బాధ పడలేక నేను జనులతో సాంగత్యం తగ్గించుకున్నాను. అప్పుడప్పుడు కొంతమంది వచ్చి నిరాశతో వెళ్ళిపోయిన ఎవరుకోకండి. అత్యావశ్యక స్థితి ఉంటే మాత్రం చెప్పండి, ఏ మంత్రోపదేశమో పొందాలి. మంత్రోపదేశం కోసం ఎప్పుడు తలుపు తీసుంటే మీకు మంత్రం ఇస్తాను జపం చేసుకోండి. లేదా మరీ దీనావస్థలో కష్టం ఉంటే చెప్పుకోవడం వేరు. ఏముండదు అనమాట అక్కడ నుంచి వచ్చే దగ్గర నుంచి. మీరు పుణుకులు ఎప్పుడైనా తిన్నారండి ట్యాంక్ బండి దగ్గర, మీరు మైసూరు మజ్జి తిన్నారా అనే ప్రశ్నల కోసం రావద్దు. అలా ఎవరైనా వస్తే వాళ్ళకి నిరాశ కలిగించినా మీరు ఏం బాధపడద్దు. నేను మాన మనస్ఫూర్తిగా చెబుతున్న మాట అనమాట. మీరు కూడా నిరంతరం వీలున్న కొరకు భగవత్స్మరణ చేసి మళ్ళీ ప్రాచీన వైభవం మన దేశానికి రావాలి అని కోరుకోండి అనమాట. అలా కోరుకుంటే భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. ఇవాళ కొన్ని సంస్థలు ఉన్నాయి కాబట్టి మనం ఇంకా అన్నం తింటాం తెలుసా. ఇవాళ మీరు ఇక్కడ కూర్చుంటున్నారంటే ఈ మాత్రమైనా మనం హిందువులు అని చెప్పుకుంటామంటే దీని వరకతలు రెండు మహాసంస్థల కృషి ఉంది. ఒకటి ఆర్ఎస్ఎస్, రెండోది విశ్వ హిందూ పరిషత్. వాడు లేకపోతే ఈ మాత్రం కూడా మన మతం అండి మొత్తం. ఈ పాటికి పాత బస్తీ అయిపోయింది, ఇది కూడా బస్తీ అయిపోయి మనకి శాస్తి చేయకుండా వీళ్ళంతా నిరంతరం కాపాడుతున్నారు పాపం. అటువంటి వాడు ఎంతమంది ప్రాణత్యాగం చేస్తే వాళ్ళు మనం ఇలా పొందుతున్నాం. ఇవాళ నేను పురాణం చెబుతున్నానంటే మీరు వినగలుగుతున్నారంటే ఎంతమంది ఈ ధర్మం కోసం చచ్చిపోయారో తెలిసిన పాపం. వాళ్ళందరినీ మనం స్మరించుకోవాలి. అందుకని నేను అప్పుడప్పుడు ఆవేదనకు ఇలా చెబుతాను. ఆ చెప్పినప్పుడు మీరు కూడా వినడమే కాకుండా మన ధర్మ రక్షణ కోసం మీ వంతు కృషి మీరు చెయ్యండి. మరొక్కసారి గోవింద అనండి. ఇప్పుడు చరసాలంతా కాంతితో వెలిగిపోతుంది, ఇంత పూర్వం ఇలా లేదు అని కౌన్సిలర్కి చెప్పగానే కౌన్సిలర్ వచ్చి చూసి భయపడిపోయాడు. కాపలవాడు చెప్పారనమాట, ఆవిడ ముఖం అంతా వెలిగిపోతుంది, చరసాలంతా ధగధగ వెలిగిపోతుంది అనగానే ఆయన వచ్చి చూసి వణికిపోయాడు. సందేహము లేదు, ఈ పర్యాయము దేవకీదేవి గర్భంలో నా మృత్యువైన శ్రీ మహావిష్ణువు ప్రవేశించాడు.
లేకపోతే ఇటువంటి కాంతి ఆవిడ ముఖంలో ఉంటుందా? ఉండదు. కన్నులకు చూడవరువైయున్నది అలనాగ గర్భముల్ల ముకలుగల్ మున్నెన్నడు ఇట్లుండదు వెన్నుడు సొరనోపు గర్భ వివరములోనన్. నా కళ్ళకి దేవకీదేవి ముఖము, ఆవిడ గర్భము మహాకాంతివంతమై కనబడుతోంది. చూడలేకపోతున్నాను ఆ ముఖాన్ని. ఇటువంటి కాంతి ఆవిడ ముఖంలో ఇంతపూర్వం లేదు. 7 పర్యాయములు గర్భము ధరించింది, కానీ ఆ గర్భములో ఇటువంటి కాంతి లేదు. బహుశ నా ఆగర్భ శత్రువు శ్రీ మహావిష్ణువు గర్భంలో ప్రవేశించాడు, అందుకే ఈ గర్భం నా మనస్సుకి భయం కలిగిస్తున్నది. ఇప్పుడు నాకు అర్థమేమేమిటి? ఏమి తలంచువాట ఇక నెయ్యది కార్యము నాడు నాటికి కామిని చూలు పెంపెసగే గర్భిణి చెల్లెలి నాడు పేద నేనేమని చంపువాడ తగవేలని చంపి తినేని శ్రీయు ఉద్దామయ శంభు ధర్మమును ఆయువును చెడిపోవకుండునే. ఇప్పుడు నేనేమి ఆలోచించాలో తెలియటలేదు. నా ఆలోచన ఎడతెరపు లేకుండా ఉన్నది. ఇక నా కార్యం ఏమిటి? నా కర్తవ్యం ఏమిటి? ఊరకుందామంటే రోజు రోజుకి నా చెల్లెలి గర్భం పెరిగిపోతుంటుంది, నా చెల్లెలి గర్భం పెరుగుతుంటుంది. అలాగనే ఆవిడ చంపుదామంటే పూర్ణ గర్భిణిని, చెల్లెలిని, స్త్రీని ఎలా చంపడం? ఒకప్పుడు చంపి ఉంటే గొడవ లేకపోయేది, ఇప్పుడు చంపితే మహాపాపం. గర్భవతిని చంపడం, అందులో చెల్లెల్ని చంపడం, అందులో స్త్రీ హత్య కూడా ఉన్నది. ఎలాగో ఇది మహాపాపం కదా. పోని ఉపేక్షిద్దామంటే ఆవిడ గర్భం పెరిగి అందులోంచి నా శత్రువు పుట్టేటట్టున్నాడు, వాడు నన్ను చంపుతాడేమో. కాబట్టి నా కార్యం ఏమిటి? ధైర్యం చేసి నా చెల్లెల్ని చంపితే నా ఆయువు, ధర్మం, కీర్తి అన్నీ పాడైపోతాయి. ఈ దుర్మార్గుడికి వావి లేదు, వరుస లేదు, చెల్లెల్ని చంపాడు, గర్భవతిని చంపాడని లోకం నన్ను నిందిస్తుంది, అపకీర్తి వస్తుంది, చెట్ట పేరుతో బ్రతకడం కూడా ఒక బతికిన కీర్తితో బ్రతకాలి, కానీ అపకీర్తితో బ్రతకూడదు, పైగా మహాపాపం కూడా. కాబట్టి ఇప్పుడు గర్భవతిని చంపడం కర్తవ్యం కాదు. ఆవిడికి పిల్లవాడు పుట్టగానే చంపడమే కర్తవ్యం అనుకున్నాడు. అంటే దేవకీదేవి కడుపులో ఉన్న పిల్లవాడి ప్రభావం వల్ల వాడిలో ఈ మాత్రం మార్పు వచ్చింది. వెంటనే వాడు కాపలవాడని పిలిచాడు. ఏ క్షణములో అయినా దేవకి ప్రసవించవచ్చు. ఆవిడికి ప్రసవం కాగానే ఆ వార్త నాకు వెంటనే చెప్పాలి. నేను ఎంత నిద్రలో ఉన్నా, అంటే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా, మీరు దేవకి ప్రసవ విషయం నాకు చెప్పాలి. నేను వెంటనే ఆ పిల్లవాడిని చంపేస్తాను. మీరు గనక కాపలా కాస్తున్నప్పుడు ఏమరి పాటుతో నిద్రపోయి దేవకీదేవి ప్రసవ విషయం నాకు చెప్పకపోతే మీకు శిరశ్ఛేదం చేస్తాను. మీరేం చేస్తారో తెలియదు, ఈ వార్త మాత్రం నాకు చెప్పాలి. ఇక మీద రాత్రిపూట పడుకునేటప్పుడు తలుపు వేసుకోకుండా పడుకుంటాను అన్నాడు. నిద్రలో ఉన్నా నిద్రపోతున్న పరుపు దగ్గరకు వచ్చి లేపడి అన్నాడు. అందుకే తలుపు వేసుకోవడం మానేసి నిద్రపోయాడు. అయినా వాడికి బెంగ బెంగే, భయం భయమే. ఏమిటా భయం? రోజు వాడికి కృష్ణుడు కనబడుతూనే ఉన్నట్ట. శ్రవణ రంధ్రములనే శబ్దము వినబడే అది హరి పలుకని ఆలకించు అక్షిమార్గమున నెయ్యది చూడబడే అది హరిమూర్తిగా నోపునంచు చూచు తిరుగుచో దేహంబు తృణమైన సోకిన హరి కరాఘాతమోయనుచు బెదరు గంధంబులేమైన ఘ్రాణంబు సొచ్చిన హరిమాలికా గంధమనుచు బెదరు పలుకులెవ్వి అయిన పలుకుతో హరి పలుకబడి ఎనుచు భ్రమసి పలుకు. ఈ రోజు నుంచి వాడి పరిస్థితి ఎలా ఉందో తెలుసిన, వాడి చెవుల్లో ఏదైనా మాట వినబడింది. ఇక్కడెక్కడో కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు మాట్లాడాడు. ఎక్కడున్నాడో కృష్ణుడు చూడండి రానివాట. ఇక్కడ కృష్ణుడు లేడు, విష్ణువు లేడండి బాబు. మేము మాలో మేము మాట్లాడుకుంటున్నాం అన్నా సరే ఇవి మీ మాటలు కాదు, ఇవి కృష్ణుడి మాటలే. ఒక్క కృష్ణుడి మాటలే ఇంత మధురంగా ఉంటాయి. వెతకంట్రో ఈ పక్కన ఎక్కడో పొదల్లో దాక్కున్నాడు రా కృష్ణుడు అనేవాట. అంటే ఏ మాట అయినా అది కృష్ణుడి మాట కిందే ఉంది. వాడికి కంటికి ఎవరు కనబడినా కృష్ణుడేమో అని వాడి మీద వాడి పీకు నొక్కేవాట. ఇదేమిటండి
వాడికి ఎంత భయం పట్టుకుందంటే రాత్రి ఓ రోజున పక్కన భార్యతో పాటు పడుకున్నాడు వాడు. అర్ధరాత్రి వెలుగు వచ్చింది. హఠాత్తుగా నిద్రట్లోంచి లేచి పెళ్ళం పీక నొక్కి, కృష్ణ నా పక్కన పడుకుంటావట్రా అని పీక నొక్కి చంపడం మొదలెట్టాడు. దాంతో భార్య ఒళ్ళు మండింది, ఒక్క తన్ను తన్ను వాడిని దూరంగా విసిరింది. కారణం ఏమిటో తెలుసా? పక్కన పడుకున్న భార్య మామూలేవుడు కాదు, జరాసంధుడి కూతుళ్ళు అస్థి ప్రాస్థి అని ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు వాడి భార్యలు. ఆ అస్థి కాబట్టే వీడికి శాస్తి చేయగలిగింది. మామూలు భార్య అయితే దెబ్బకి తెచ్చేది వీడు నొక్కితే. ఆవిడ జరాసంధుడి కూతురు కనుక పీకు నొక్కుతుంటే కాలెత్తో తన్ను తన్నిందుట వీడు పైకి ఎగిరి కింద పడ్డాడు. అబ్బాయి ఎంత తండవే నీ మొహం తగలయ్యా అంటే మరి ఏం చేయమంటావు, పీకు నొక్కుతావు, ఎందుకు నన్ను నొక్కావంటే నువ్వా నా పక్కన కృష్ణుడేమో అని అనుకున్నాను, నా ఏమే ఇంకొచ్చేసేపు నొక్కుంటే నువ్వు చచ్చేదాని అన్నట్టు. ఆ నేను తస్తానా, ఇంకోసారి పీకు నొక్కావంటే నువ్వు తస్తావు జాగ్రత్త. ఈ విధంగా భార్యలో కూడా వాడికి కృష్ణుడే కనపడుతున్నట్ట. అంటే కంటికి ఇంకెవరు కనపడితే అది కృష్ణుడే. ఎందువల్ల? భయం వల్ల, విరోధం వల్ల. ఇంకా అటు ఇటు పచారులు చేస్తున్నప్పుడు కాలు గడకన పొద్దునే మార్నింగ్ వాక్కర్ కొందరు పరిగెడతారు చూడండి బూట్లు వేసుకుని, అలా వీడు అప్పుడప్పుడు తిరుగుతూ ఉండేవాడ. తిరుగుతున్నప్పుడు లాంగ్లో గడ్డి పరకలు ఉంటాయిగా, వాడు ఒంటికి గడ్డి పరక తగిలింది. వెంటనే వాడు ఉలిక్కిపడి ఈ పక్కన ఎక్కడో కృష్ణుడు దక్కున్నాడు, చేత్తో ఒక దెబ్బ కొట్టాడు. ఇది హరికరాఘాతం, శ్రీకృష్ణుడి చేతి దెబ్బ అని ఆ పొదలంతా వెతికేవాట. నిజానికి వాడికి తగిలింది గడ్డి పరక దెబ్బ. తిరుగుతో దేహంబు తృణమైన సోకిన హరికరాఘాతమో ఎనుతు బెదరు. ఇంకా వాడికి ఎప్పుడైనా సువాసన వచ్చిందనుకుందాం, ఏ చెట్టు వాసన, రే నాకు సువాసన వస్తుతున్నది, ఈ పక్కన ఎక్కడో కృష్ణుడు దాక్కున్నాడు, కృష్ణుడి మెడలో వనమాల ఉంటుంది, వనమాల నుంచి వస్తున్న సువాసన వెతకండి అనేవట. వనమాల కాదు ఇంకో మాల కాదండి బాబు, మీరు చెప్పుతున్నారు ఇది మీ ఒంటి నుంచి వస్తున్న సువాసన, మీరు షెట్టు కొట్టుకొచ్చారు కదా, మీరు ఏడాదికి ఒకసారి స్నానం చేస్తారు కనుక ఎప్పుడు షెట్టు కొట్టుకు తిరుగుతారు, ఈ షెట్టు వాసన వల్ల మీరు ఫెయింట్ అయిపోతున్నారు తప్ప ఇది వనమాల కాదు అన్నారు చుట్టుపక్కల వాడు. అంటే వాడికి ఏ వాసన వచ్చినా అది శ్రీకృష్ణుని యొక్క వనమాల వైజయంతిమాల నుంచి వస్తున్న సువాసన వలె అనిపిస్తుంది. ఇంక ఎవరెవరి గురించి మాట్లాడుకున్నా, రే మీ ఇద్దరు కృష్ణుడి గురించే మాట్లాడుకుంటున్నారు కదా అనేవాట. మేము కృష్ణుడి గురించి అనలేదండి, ఏదో కృష్ణ పుట్టింది అనుకున్నాం, కృష్ణ అన్న కృష్ణ అనిపిస్తుందా మీకు అన్నారు వాళ్ళు. ఈ విధంగా ఆ రోజు నుంచి వాడు తిరుగుచు పుడుచుచు లేచుచు అరుగుచు తినుచుండి చనుచు అనవరతంబున్ హరి తల్లచి తల్లచి జగమా హరిమయమని చూచే కంసుడారనీయులు కన్. తిరుగుతున్నా, తింటున్నా, కూర్చున్నా, లేచిన, నడుస్తున్నా, నిద్రపోతున్న సర్వకాల సర్వావస్థలలో హరిని తలుచుకుని ప్రపంచమంతా హరిమయం కింద చూచాడు వాడు. ఒక్కడికే ఆనాడు ప్రపంచం విష్ణుమయం కింద ఉందిట, సర్వం విష్ణుమయం జగత్ అన్నట్టు. మనం భక్తులం, మనకు అలా సర్వాంతర్యమైన విష్ణు అంతటా కనబడుతున్నాడు, కనబడలా అలా కనబడితే ఇలా ఎందుకు ఉంటాం మనం? వర్షంలో, టిఫిన్లో, దండలో, మైకులో, దోమలో, ధామలో, చీమలో, అందరిలో భగవంతుడు చూసే శక్తి ఇంకా మనకి రాలేదు ఇంత భక్తులమైనా. కానీ శత్రుత్వం వల్ల వాడికి ప్రపంచమే విష్ణుమయం అయిపోయిందిట. అందుకే భగవంతుడి విరోధముతో తొందరగా చేరుతాం భక్తితో ఉండండి. అలాగని మీరంతా విరోధించమని కాదు వాడు, ఇప్పుడు అది వాడిలి విలు, ఇది మీరు చూసారా యోగం అంటే. అలా అంత భయపెడుతున్నవాడు ఆ పరమాత్మ, ఆయన అంతటా ఉంటాడు. ఈ ప్రపంచం ఆయన కడుపులో ఉంది. ఇప్పుడు ఆయన ఎవరి కడుపులో ఉన్నాడు? ప్రపంచం కడుపులో పెట్టుకున్న పరమాత్మ దేవకీ గర్భంలో ఉన్నాడు. అయినా దేవకి జైల్లో పడి ఉందిట, ఈ కర్మను ఎవరు తప్పిస్తారన్నారు. జ్ఞాన కొల్లు నిలోని శారదయును బోలే, జ్ఞాన కొల్లు నిలోని శారదయును బోలే, ఘటములోని దీపకళిక ఓలే, భ్రాత ఇంట నాకబడి ఉండే దేవకీ కాంత, విశ్వగర్భ గర్భయగుతూ విశ్వమంతా కడుపులో పెట్టుకున్న విశ్వగర్భుణ్ణి గర్భంలో పెట్టుకున్న దేవకి ప్రస్తుతం చరసంలో పడి ఉన్నది. భ్రాత ఎంట ఆకబడి ఉండి అది చూడడానికి ఎలా ఉందో తెలుసా? కడుపులో లోకాలు పెట్టుకున్న కృష్ణుడు కడుపులో ఉండి కూడా ఈవిడ ఇప్పుడు చరసాల కడుపులో పడుంది కదా, ఆ దృశ్యం ఎలా ఉందట? ఒకడు చదువుకున్నాడు కానీ వాడు మూర్ఖుడు,
ఎడ్యుకేషన్ ఉంది, సర్టిఫికెట్ ఉంది, కానీ పెద్దల్ని గౌరవించడు, మహాత్ముల్ని గౌరవించడు, కనీసం అక్షంతలు ఎంచుకోవడానికి లైన్లో కూడా నిలబడ్డు. పెద్దలంటే ద్వేషం. చూసారుగా మీరు, చదువుకుని కూడా నాస్తికవాదం చేస్తుంటారు. నవరంధ్రాలు టీవీ అని దరిద్రపు టీవీ ఉందిలేండి. ఇక వాడు కృష్ణాష్టమి వచ్చిందంటే, శ్రీరామనవం వచ్చిందంటే రాముడిని కృష్ణుడిని తిట్టడానికి డిబేట్లు పెడతాడు వాడు. అందుకే వాడిని ఎత్తి మీద దేవుడు ఒంబొట్టికి పొట్టాడు. మళ్ళీ వాడు ఎక్కడ దొక్కున్నాడు మరి? చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి అనుకుంటారు మరి? అది వాడు అత్తలతో చదువుకున్నాడు, ఎంఏయో ఇంకో బిఏయో, లేదా వాడు మొహానికి అది లేదు, దొంగ సర్టిఫికేటో తెలియదు. కానీ కాబట్టి ఎందుకు చెప్తానంటే, కొందరు చదువుకుని చదువుని వితండవాదానికి వాడతాడు. అలాంటి చదువుకున్న మూర్ఖునిలో సరస్వతి బాధపడుతుందిట. చదువుకున్న మూర్ఖుడిలో సరస్వతికి ఆనందం ఉండదు, శోభిల్లదు. దీపం ఉంది, ఇలా బయట పెడితే వెలుగుతుంది, కుండలో పెట్టండి, కుండలో ఉన్న దీపం యొక్క కాంతి బయటికి రాదు. అలా దీపము లాంటి పరమాత్మ కడుపులో ఉండి కూడా కుండలో పెట్టిన దీపంలో జైల్లో పడుతుంది ఇక్కడ. మూర్ఖుడిలో శారదలాగా శోభించకుండా జైల్లో పడుతుంది పాపం. ఇలా ఉండగా ఒకనాడు చెరసాలలోకి మహాత్ములంతా దిగారు. బ్రహ్మ, ఈశ్వరుడు, ఇంద్రాది దేవతలు, సురసిద్ధ సాధ్య నరకిన్నర పండగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాదులు సూక్ష్మ రూపాలతో చెరసాల్లోకి వచ్చారు. అతి సూక్ష్మ శరీరాలతో ఈ కాస్త చెరసాల్లోకి అంతమంది రాగలిగారు. అది దానికి మహామహిమ అని పేరు. మహిమతో వాళ్ళు లోపలికి అడుగు పెట్టారు. వాళ్ళందరినీ దేవకి చూడగలిగింది. ఎందువల్ల? దేవకి గర్భంలో పరమాత్మ ఉన్నాడు కనుక వాళ్ళు కూడా ఆవిడికి కనపడ్డారు. వాళ్ళంతా దేవకీదేవి గర్భానికి నమస్కరించారు. నమస్కరించి ప్రార్థిస్తూ ఉంటే దేవకి తెల్లబోయింది. ఏమిట్రా వీళ్ళంతా నాకు దండం పెడుతున్నారు అడుగుంది పాపం ఆవిడ. అంతేగాని ఆవిడ కడుపులో పరమాత్మ ఉన్నాడని ఆవిడకి ఇంకా తెలియదు. చాలా కాలం క్రితం నా చిన్నప్పుడు నేను పురాణం చెబుతూ ఉంటే వచ్చిన వాళ్ళంతా దండం పెట్టి కూర్చునేవారు. నేను అనుకున్నాను, ఆహా కుర్రాడైనా పౌరాణికుడి మీద ఎంత భక్తి చూపిస్తున్నారని అనుకున్నాను. తర్వాత అదే నా వెనకాతలో కృష్ణుడు పెట్టారు వాడిని. ఈ కృష్ణ విగ్రహం పెట్టడం వల్ల వచ్చిన వాళ్ళ కృష్ణుడికి దండం పెడితే అమాయకుడిని కదా నాకే దండం పెడతారు అనుకున్నాను నేను. అందువల్ల ఎందువల్ల అంటే ఒక్కోసారి అలా భ్రమ పడతాం. పాప ఆవిడ కూడా భ్రమ పడుతుంది. అందరూ నా కడుపుకి దండం పెడుతున్నారు, నా కడుపులో ఏముందో అనుకుంటుంది. కానీ ఆ కడుపులో పరమాత్ముడు ఉన్నాడు ఆవిడకి తెలియదు అనమాట. వాళ్ళంతా స్తోత్రం చేశారు దేవకీ గర్భస్థుడైన శ్రీమన్నారాయణుని. సత్యవ్రతం సత్యపరం త్రినేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపద్యే. సత్యస్వరూప వాసుదేవ నీకు నమస్కారం. నువ్వు సత్యం పలికే వాళ్ళకి మోక్షమిస్తావు. నీవే సత్యం, సత్యంలో నువ్వు ఉంటావు, సత్యం పలికే వాళ్ళలో ఉంటావు, సత్యస్వరూపుడివి. ఈ ప్రపంచం మిచ్చైనప్పటికీ నువ్వు మాత్రం సత్యం, నీవు మాత్రం నాశనం కాకుండా ఉంటావు. ఎవరైనా సత్యమే వ్రతంగా పెట్టుకుంటే వాళ్ళని తక్షణం అనుగ్రహిస్తావు. అటువంటి నీకు నమస్కారం. నీలో నుంచి పంచభూతాలు పుట్టే. ఈ పంచభూతాలు ఎప్పుడొకప్పుడు నశిస్తాయి, కానీ నువ్వు మాత్రం నశించవు. అటువంటి నాశన రహితుడకు, అవ్యయునికి, అనంతునికి మేము నమస్కరిస్తున్నాం. భక్తితో పెద్దల్ని గౌరవించే మహాత్ముల హృదయాలలో కొలువై ఉండే నీకు నమస్కరిస్తున్నాం. భూతంబులైదును పుట్టు చోటకు వాని, పంచభూతాలకి ఎవడు నిలయుడో వాడికి నమస్కరిస్తున్నాం. పరమాత్మ, నీ మీద భక్తి నిలబెట్టుకుని నీవు తప్ప మరొకటి లేదు అనుకున్నవాడు ఎవడైనా నీలో కలిసిపోతాడు. కాకపోతే కావలసింది ఏమిటనమాట? విశ్వాసం. నిన్ను ఎవరైనా కొలవచ్చు. నీకు కులము లేదు, వర్ణము లేదు, మతము లేదు, స్త్రీ పురుష నపుంసక భేదం లేదు. నీవు నావాడివి అని నమ్మి నిన్ను పూజించు వారిని నీలో కలుపుకుంటావు. అటువంటి నీకు నమస్కారం. నీవు తప్ప మాకెవరు అన్యులు లేరు, నీవే దిక్కు, నీవే సమస్తం అని నీ మీద దృష్టి పెట్టినవాడు సంసార సముద్రం చాలా తేలికగా దాటతాడు. వ్యాసుడు అన్నాడు సంస్కృతంలో, నిన్నే నమ్మినవాడు సంసార సముద్రమును తేలికగా దాటతాడు. సముద్రం దాటగలమా? కష్టం. కానీ సముద్రం కూడా ఓడ ఎక్కి దాటుతున్నాం. సముద్రమైనా దాటవచ్చు, కానీ సంసార సముద్రం దాటలేము. సంసారంలో ఎన్ని కష్టాలు, ఎన్ని గందరగోళాలండి బాబు. పురాణానికి రావాలంటే సాయంకాలం వాడి వంట చేసుకు రావాలి, లేదా ఇక్కడికి వచ్చాక టిఫిన్ పెట్టినా. నేను టిఫిన్ తింటాను కానీ పాపం మా ఆయన ఉద్యోగం చేసి వస్తాడు, ఆయన మళ్ళీ తిట్టుకుంటాడు. ఆయనకు కూడా ఇక్కడ నుంచి టిఫిన్ పెట్టి కడతారంటే బాగుండదు. కనీసం కుక్కర్ పెట్టి వద్దాం అనిపిస్తుందా? లేదా మళ్ళీ వర్షం వస్తే కారులో రావాలి, వర్షంలో ఆటోలు దొరకవు. అప్పుడు చాలా కష్టాలు ఉంటాయండి. సంసారంలో ఉన్న కష్టాలు ఉంటారంట. రోజు అనుభవిస్తున్న మీకు నేను చెప్పేది ఏముంది? మీరు నాలాంటి వాళ్ళందరికీ సంసారంలో ఉన్న బాధలన్నీ ఈ 10 ఏళ్ళ పాటు పురాణం చెప్పగలను.
ఈ భాగవతం కంటే ఈ సంసార పురాణం అని కొత్త పురాణం అవుతుంది. ఆ పురాణం మీరే బాగా చెబుతారు, నేను భాగవత పురాణం చెబుతాను, కానీ సంసార పురాణం మీరు చెప్పినంత బాగా నేను ఎక్కడ చెప్పగలను? కానీ అక్కడ మీదే గోల్డ్ మెడల్, అవార్డు రివార్డులు మీవే. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఈ సంసారం అనే సముద్రం దాటడం చాలా కష్టం అట, కానీ భగవంతుడిని భక్తితో నమ్మి ఆయనే దిక్కులుకుంటే గోష్పాద సలిలం యథ అన్నాడు వ్యాసుడు. ఒక ఆవు నేల మీద అడుగు వేసింది, ఆవు అడుగులో నీరు పోయండి. ఆవు అడుగు ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది కదా. ఆవు అడుగు జాడలో ఉన్న నీరు దాటినంత తేలికగా నీ భక్తులు సంసార సముద్రమును దాటగలుగుతారు. కొందరుగా తెలుగులో అనువాదం చేస్తూ ఇంకొక అడుగు ముందుకెళ్ళాడండి. అయి ఆవు అడుగు కొంచెం పెద్దదట, కానీ ఆవు తోడడుగు అది ఇంకా చిన్నది, లేక తోడడుగు. అందుకని వ్యాసుడు గోష్పాద సలిలం యథ అంటే ఈయన ఏమన్నాడు తెలుసా, నీ దశ తమ చిత్తములిడి ఏ దశలకు పోక కడదు రెరుకగలుగువారు ఆదూడ అడుగు క్రియ నీ పాదంబను నావక తన భవసాగరమున్ అన్నాడు. సంసారం సముద్రమే, కానీ నీవేదే దృష్టి పెట్టి నిన్నే తలుచుకుని నీ కథలే వినేవాడు, ఆవుతూడ అడుగులో ఉండే నీరు దాటినంత తేలికగా సంసార సముద్రమును దాటుదట. అంటే పోతర గారికి ఎంత భక్తితో ఆలోచించాడు. ఇలా వాళ్ళు ప్రార్థించాక ఇప్పుడు వసుదేవుడు వింటూ ఉండగా, ఒక పక్కన వసుదేవుడు ఉన్నాడు, అది మనం మర్చిపోకూడదు, మరో పక్కన దేవకీ వింటుంది. వాళ్ళ పొట్టకి నమస్కరించి, పొట్టకి దేవకీదేవి పొట్టకి ఆ బుల్లి బొచ్చకి నమస్కరించి, స్వామి ఈ పొట్టలో ఎలా పట్టావు నువ్వు? ప్రపంచమే నీ కడుపులో పట్టేస్తుంది, అంతవాడి ఇంత చిన్న పొట్టలో ఎలా దప్పుకున్నావా అని మాకు అనుమానం. అంతేలేండి, మరి ఇంత పండితుడు పద్మాకర్ గారు బోర్డు రూమ్లో దప్పుకోట్లే. కాబట్టి అవసరాన్ని బట్టి అలా కుదించుకోవాలి తరలి తాను, అవునా? అడ్జస్ట్ అవ్వాలి. పుట్టువులేని నీ కభవ పుట్టుట క్రీడయే కాక పుట్టుటే ఎట్టనుడు భవాది దశలల్లను జీవుల ఎంద విద్య తా చుట్టుతునుండు గాని నిను చుట్టునది ఉంబలే పొంత నుండి చుట్టగలేమి తక్రియల చొక్కని ఎక్కటి గల్టిమీసరా. ప్రభు నీకు పుట్టుక లేదు, అయినా తల్లి గడుపులో ప్రవేశించి పుట్టబోతున్నావు. ఈ పుట్టడం పుట్టడం కాదు, క్రీడ, ఒక ఆట. మాలాంటి వాళ్ళం అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా కర్మ వల్ల తల్లి గర్భంలో ప్రవేశించి నానాయాత్ర పడి పుట్టాలి. పుట్టాక పొట్ట కోసం తెప్పలు పడాలి, శరీరం విడిచిపెట్టాలి. నీకు మాత్రం ఇది పుట్టడం కాదు, సరదా ఒక ఆట. చంటి పిల్లలు క్రికెట్ బాల్తో ఆడుకున్నట్టుగా ఈ గోళాలతో లోకాలతో ఆడుకునే నీవు ఇప్పుడు ఆట కోసం, క్రీడ కోసం లీలా మానుష విగ్రహుడిగా పుట్టబోతున్నావు. ఈ పుట్టడము, పెరగడము, వార్ధక్యం పొందడము, నశించిపోవడం, దీన్నంతటినీ కలిపి ఏమంటారు? అవిద్య అంటారు. ఈ అవిద్యామాయ జీవులను పట్టుకుంటుంది, కానీ నిన్ను పట్టుకోదు. తామరాకు నీళ్ళల్లో పుడుతుంది, కానీ నీళ్లు మళ్ళీ తామరాకు మీద వేయండి, ఈ నీటి పొట్టు తామరాకుని అంటదు. నీళ్ళల్లో పుట్టిన తామరాకుని నీటి పొట్టు అంటదు. అలాగే నువ్వు సంసారంలో పుడతావు, కానీ ఈ సంసారం అనేది నిన్ను అంటదు. నువ్వు ఈ సంసారానికి అతీతుడివి. అటువంటి ఏకైక పరబ్రహ్మ స్వరూపుడు నువ్వు మాత్రమే సంసారంలో ఉండి కూడా సంసారంతో సంబంధం లేకుండా ఉండి ఈశ్వర నీకు నమస్కారం. ఇది ఒకసారే కదుగా పుట్టడం, నువ్వు చాలాసార్లు పుట్టే అవతారాలు ఎత్తావు. ఆ అవతారాలన్నీ లోక శ్రేయస్సు కోసమే. గురు పాఠి నమవై, ముందుగా నువ్వు మత్స్యావతారం ఎత్తావు. పాఠీనము అంటే చేప, కోరలు కొమ్ము ఉండే పెద్ద చేపని గురు పాఠీయనము అంటారు. పాఠీనం అంటేనే పెద్ద చేప, గురుజీ పాఠీనం అంటే మరీ మత్స్యావతారం, చాలా పెద్ద మత్స్యం అన్నమాట. ఒకప్పుడు మహామత్స్యావతారం ఎత్తావు, స్వామకుణ్ణి హయగ్రీవుడు అనే పేరు మారు పేరు కలిగిన వాడిని చంపావు, వేదములు తిరిగి విధాతకిచ్చావు, అది నీ మొదటి అవతారం. చాలా అందంగానండి భక్త జయదేవుడు గీత గోవిందంలో ఈ దశావతారాలు ప్రభుత్వర భవిష్యత్ అన్నట్టు వర్ణించాడు. ఆయనది ఒక ప్రత్యేకమైన అలంకార భాష. ప్రళయపయోధి జలే ధృతవాన శివేదం విహిత వహిత్ర చరిత్ర మఖేదం
కేశవాధృత మీన శరీర జయ జగదీశ హరే కృష్ణ జయ జగదీశ హరే అని ఎంతో మధురంగా రాశాడు. ఎప్పుడన్నా గీత గోవిందం పూరి జగన్నాథం దగ్గర చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడే రాశాడు. అక్కడే జగన్నాథుడు ఆ కావ్యాన్ని మెచ్చాడు. నెక్స్ట్ ఇయర్ దైవం అనుగ్రహిస్తే అక్కడ ఒక 5 రోజుల పాటు గీత గోవిందం మీద ప్రత్యేకమైన పురాణం చెప్పించుకోవాలని మా భక్తులు అనుకుంటారన్నమాట. అసలు ఆ భాష అలంకారమే లేదండి. ఎలా వచ్చిందో అంత శక్తి అంటే భక్తి వల్ల కవిత్వం వస్తుంది. మనం ఎంతో ఇంట్లో గించుకుని గట్టలు గట్టలు రాసినా పద్యాలు పద్యాలు ఉంటాయి, ఏం బాగుంటాయి, కొంతమంది పద్యాలు ఏడ్చినట్టు ఉంటాయి. అవి పద్యం అంటే ఛందస్సు ఉంటుంది, అలంకారం ఏముండదు అందులో. ఏమి కొత్త కొత్త భావనలు ఉండవు, ఎప్పుడు చూసినా అంతే అనమాట. కానీ ఆ మహానుభావుడికి భగవంతుడు ఇచ్చిన వరం చాలా గొప్ప వరం అనమాట. అన్నిటికీ మించి అందులో ఒక్కొక్క అవతారం గురించి చెప్పుకుంటూ పెడదాం. కానీ ముందు గురుపాఠి అనమ్మ వై మత్స్యావతారం ఎత్తావు, రెండవది జలగ్రహమ వై కూర్మ అవతారం ఎత్తావు, మందర పర్వతం పైకెత్తావు, కోలంబ వై వరాహ అవతారం ఎత్తావు, హిరణ్యాక్షుడిని సంహరించావు, భూమిని రక్షించావు. ఇక్కడ మాత్రం ఒక అద్భుతమైన భావన రాశాడు ఆయన. వహసి దశన శిఖరే ధరణి తవ లగ్న శశిని కళంక కళేవ నిమగ్న కేశవాకృత సూకర రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే. తెల్లగా ఉంటుంది వరాహం, శ్వేతవరాహ రూపం ధరించాడు పరమాత్మ. పందే తెల్లగా ఉందంటే కోరలు ఇంకా తెల్లగా ఉన్నాయి. ఈ కోరలు చంద్రుడిలో ఉన్నాయట. ఇప్పుడు ఈయన ఏం చేశాడు, వరాహ రూపంలో భూమిని కోర మీద నిలబెట్టాడు. ఈ కోరకి భూమి తగిలేది ఎలా ఉందో తెలుసా, అంత భూమిట ఈయన తెల్లని కోరల మీద ఉండి శశిని చంద్రుని యందు కళంక కళ, చంద్రుడిని ఒక మచ్చ ఉంటుంది కదా, ఆ మచ్చలాగా వెలిగిపోతుందిట. అంటే మీకు ఒకసారి ఊహ చేయండి, అంత భూమి ఇంత పెసరు చంద్రుడిలో మచ్చలో ఉందంటే ఈయన కోర ఎంత పెద్దదై ఉండాలి, అది ఎంత తెల్లగా ఉండాలి, అంత తెల్లని కోర మీద ఎంత భూమి చంద్రుడిలో మచ్చలో ఉంది. ఇది ఆయన అపూర్వ భావం అండి. ఇక తర్వాత శ్రీ నృకేశవి వై నరసింహ రూపం ధరించావు, స్తంభంలో నుంచి బయటకు వచ్చావు, ప్రహ్లాదుని రక్షించావు, భిక్షుడవై ఆ తర్వాత వామన అవతారం ధరించావు, బలిచక్రవర్తిని 3 అడుగులు యాచించావు, ఉపేంద్రుడిని పేరు పొందావు, ఇంద్రుడికి స్వరాజ్యం తిరిగిచ్చావు, హయానుడవై హయగ్రీవ అవతారం ఎత్తావు, తెల్లని రంగుతో గుర్రపు తల కలిగిన వాడివై హయగ్రీవుడిని రాక్షసుని సంహరించి లలితా సహస్రనామం లోకంలో వ్యాప్తి చేసిన జ్ఞానానంద స్వరూప అవతారం ఎత్తావు, క్ష్మాదేవత భర్తవై ఆ తర్వాత పరశురాముడి వయ్యావు, 3 ఏళ్ళు 21 పర్యాయములు దుష్టక్షత్రియ సంహారం చేశావు, ధరణీనాథుడవై రామచంద్రుడిగా అవతరించావు, రావణుని దశ శిరస్సును నరికి అవతల పారేశావు. రావణుని 10 తలలు ఉన్నాయి. ఈ 10 తలలు కలిగిన రావణుడు దశ దిశలు ఆక్రమించాడు. 10 దిక్కులకి 10 మంది అధిపతులు ఉన్నారు. వీళ్ళని ఏమంటాం, దిక్కులకు అధిపతులు కనుక దిక్పతులు దిక్పాలకులు అంటాం. వరుసగా తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయవ్యం, ఉత్తరం, ఈశానం, ఈ 8 దిక్కులు 8 మంది, అధోలోకం కింద భూమి, పైన ఆకాశం, ఇవి మొత్తం 10 దిక్కులకి 10 దిక్కులకి 10 మంది అధిపతులు ఉన్నారు. వీళ్ళందరినీ కాలి కింద వేసి తొక్కేశాడు రావణాసురుడు. ఇప్పుడు రాముడు ఏం చేశాడట, వితరసి దిక్షురణే దిక్పతి గమనీయం దశముఖమౌళి బలిం రమణీయం కేశవాకృత రామ శరీర కేశవాకృత రామ శరీర జయ జగదీశ హరే జయ జగదీశ హరే. రామచంద్రుడు రావణుడి 10 తలలు నరికాడు. నరికి ఏం చేశాట, ఇంతకాలం 10 మంది దిక్పాలకుల్ని కాళ్ళ కింద పారేసుకుని నొక్కాడు కదా, అందుకని దిక్పాలకులారా, దశ దిశాధీశులారా,
మీ 10 మందిని వీడు కాళ్ళ కింద పెట్టి తొక్కాడు కనుక వీడి 10 తలలు ఒక్కొక్కడికి బలిస్తున్నానన్నట. రావణాసుడి 10 తలలు ఏం చేశాడు, 10 మందికి పూర్వంతో మేకలను బలిచ్చినట్టుగా వాడి తలలు బలిచ్చాడ. మితరసి దిక్షు రణే దిక్పతి కమనీయం దశముఖమౌళి బలిం రమణీయం. ఇక్కడుంది ఒక చమత్కారం. ఒక మనిషి తల నరికి ఈ తల ఒకడికి బలిచ్చామనుకుందాం. అప్పుడు ఆ బలి ఎలా ఉంటుంది చూడడానికి, వాడి తల తెగ్గానే పౌంటి చిమ్మినట్టు రక్తం చిమ్మి ఆ వాతావరణం అంతా భయంకరంగా భీకరంగా ఉండాలి. కానీ రాముడు బలిస్తే ఆ బలి కమనీయం రమణీయంట, చూడడానికి ఉత్సటగా ఉందిట, అందంగా ఉందిట. బలి అందంగా ఉండడం ఏమిటండి అంటే, రాముడు చంపితే అంత నీట్గా చంపుతాడు అనమాట. పద్మాకర్ గారి భోజనంలో ఉంటుంది, ఒక్కొక్కడు భోజనం చేస్తే విస్తరగుతుంది ఎంత బాగుంటుందో. ఒక్కొక్కడు అన్నం తింటే రామరామ బీభత్సకాండది. ఆ అన్నం నిండా వెతుకులు, హే హే అంటాడు, ఆవకాయ పెచ్చు వేస్తాడు, మిరపకాయలు పనేస్తాడు, విస్తరాకు చుట్టూత చచ్చిపోయిన శవాల కడేపురాల్లో ఎముకల్లో కనబడతాయి అన్నమాట. అప్ప చాలా జుగుప్సగా ఉంటుంది అన్నం తింటే. అందుకే 10 మందితో కూర్చొని అన్నం తినాలంటే 100 మందితో ఇలాంటి భయం ఉంటుంది. అన్నం తింటే నీట్గా శుభ్రంగా గందరగోళం లేకుండా తినాలన్నమాట. అంటే రాముడు చంపితే కూడా అంత బాగుందన్నారండి, బలిస్తే కూడా అది రమణీయమని వర్ణించాడంటే అసలు ఆ మహాత్ముడు ఎటువంటి దృష్టితో ఆలోచించాడు. ఇలాంటివి చేసేవాళ్ళు ఉన్నారో ఉన్నారు. అర్జునుడికి ఒక పేరు ఉంది తెలుసుకోమే కదా, బేభత్సహ. బీ కొత్తగండి, ఒత్తు భ తర్వాత అక్షరానికి భావం ఉంటుంది, ముందు దానికి ఒత్తుండదు. బీభత్సహ ఎందుకు ఆ పేరు వచ్చిందో తెలిసిన మీకు, బేభత్సుడు అంటే మనకి ఆ శబ్దం కానీ బేభత్సం చేస్తాడేమో, జుగుప్సగా పనులు చేస్తాడేమో అనిపిస్తుంది. కానీ విరాట పర్వంలో వ్యాసుడు రాశాడు ఏమిటది, నగుర్యాం కర్మ బేభత్సం బేభత్సురిది ఉచ్యతే. అర్జునుడు యుద్ధం చేస్తే ఆ యుద్ధం భయంకరంగా కాకుండా హాయిగా ఉంటుందట, శత్రువులు చంపితే శవాలు కూడా శుభ్రంగా అందంగా కనబడతాయట, అందుకని బేభత్సుడు అన్నారట అని ముకుందాన్ని ప్రార్థించారు. ఇప్పుడు దేవకీదేవికి తిరిగారు. దేవకీదేవి తెల్లబోతుందిగా వీళ్ళంతా కడుపుకి దండం పెట్టడం, రకరకాల ప్రార్థనలు చేయడం, ఇది ఏమిటో ఆవిడకి అర్థం కావడంలా, అయోమయం కింద ఉంది, ఇది కళా నిజమా అనుకుంటుంది. అందుకని ఇప్పుడు ఆవిడ కేసు తిరిగి ఇది కళ కాదమ్మా నిజమేనమ్మా అన్నారు. లేదు, పురాణం విన్నాక ఇంకా మాయ అధీతులుగా ఏమవుతారు, భాగవంతం అనేవాడిని మాయ పట్టుకోదు కదా. ఒకవేళ ఏదైనా పట్టుకున్నది మాయ కాదు, వాడు కావాలని నేల నటిస్తాను. ఇప్పుడు క్రమంగా రోజు గడిచింది, మరునాడు అష్టం వచ్చింది, రోహిణి నక్షత్రం ప్రవేశించింది. ఆ రోజంతా ఆకాశం మేఘావృతం అయిపోయి వర్షం కురవడం మొదలెట్టింది. కృష్ణుడు పుట్టే ముందు ఏమవుతుంది, వర్షం మొదలవుతుంది, తప్పదు కొడుతోదో వర్షం. శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టే ముందు ఆకాశం అంతా మేఘావృతమై మళ్ళీ మామూలు మేఘాలు కాదు, కారు మబ్బులట. కారు అంటే నలుపుసం అండి. ఈ మధ్యన ఒక ఎవడో ధర్మ సందేహంలో అడిగాడు, కారు మబ్బులు అంటారు ఆకాశంలో కారులు ఉంటాయా. అచ్చ తెలుగులో కారు అన్నా కప్పు అన్నా నలుపు అని అర్థం అనమాట. కారు మబ్బులు అంటే వర్షాకాలం మేఘాలు ఉంటాయి, నల్లని మేఘాలు ఆకాశం అంతా ఆవరించాయి. కొంచెం ముందు వర్షం పడిందిట, స్వచ్ఛంగా సప్త సముద్రాలు పొంగాయి, వాతావరణం అంతా చల్లబడిపోయింది, ఉక్కపోత తగ్గిపోయింది. అది శ్రావణ మాసం పైగా క్రమంగా చీకటి పడింది. చీకటి పడగానే మాత్రం వర్షం కుంభవృష్టి కింద మొదలయ్యింది, దబ 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 వర్షం పడటం మొదలయ్యింది. చెరసాలలో హాయిగా వెచ్చగా ఉన్నారు దేవకీ వసుదేవులు. క్రమంగా అర్ధరాత్రి అయ్యింది. మహిత శ్రావణమే చకాష్టమి నిశా మధ్యంబునం ప్రస్ఫురత్ గ్రహముల్ స్వచ్ఛ గృహంబులందయిదు విభ్రాజల్ల పుత్రు యదూద్వహు పుణ్యాంగనగాంచే సర్వ జగదాధారోదయును ధర్మ నిర్వహణ ఆరంభ ధురీణు నిత్య విభుత వర్ధిష్ణునిల్ కృష్ణునిల్. సరిగ్గా శ్రావణ మాసంలో మేచకాష్టమి అంటే కృష్ణపక్షం అష్టమి, నల్లని అష్టమి అనగా బహుళ అష్టమి అన్నమాట. నిశామధ్యంబునన్ రాత్రి సగం అంటే అర్ధరాత్రి వేళ రోహిణీ నక్షత్రం ఉండగా 5 గ్రహములు ఉచ్చస్థితిలో ఉన్నాయి ఆ సమయంలో, అప్పుడు పరమాత్మ పుట్టాడు. ఎందుకంటే 5 గ్రహాలు ఏమిటి, సూర్యభగవానుడు, కుజగ్రహము, బృహస్పతి, శుక్రుడు, శనైశ్చరుడు. ఈ 5 గ్రహములు ఉచ్చస్థితిలో ఉన్నారు అంటే అలా పుట్టినవాడు ప్రపంచమునకు గురువు అవుతాడు లేక ప్రభు అవుతాడు, అటువంటి స్థితిలో పుట్టాడు. నక్షత్రములన్నీ శుభస్థితిలో ఉన్నాయి, చంద్రుడు శుభంగా చూస్తున్నాడు. అటువంటి వేళ సమస్త లోకాలని రక్షించేవాడు, యాదవ వంశానికి అలంకారభూతుడు,
సర్వ జగత్తులో ధర్మం నిలబెట్టేవాడు, ధర్మమును ఉద్ధరించేవాడు, తన వైభవం అంతకంతకీ పెంచుకునేవాడు, జయము తప్ప అపజయము పొందనివాడు, సర్వము వ్యాపించి ఉండేవాడు అయిన కృష్ణుణ్ణి ఆవిడకన్నది అన్నది. పరమాత్మకి జిష్ణువు అని పేరు. జిష్ణువు అంటే జయము తప్ప అపజయము ఎరగనివాడు అనమాట. విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు. అటువంటి వాడిని కన్నది. పుట్టినవాడు ఎలా పుట్టేట? సహజంగా పిల్లలు చిన్నపిల్లల కింద పుడతారు, ఎర్రని రక్తంతో బొడ్డుతో పుడతారు. కానీ ఈయన ఎలా పుట్టలా? అది మరియును చారు లక్షణ లక్షిత నగపాద గొల్పజాను జంభోరు గటినాభి మధ్యోదరుండును సాధరుండును కంఠసూత్ర గట్టి సూత్ర హారకే యూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషితుండును కంబు గంధరుండును పాల నాసాధర వదన కర్ణుండును నీల నీరదవర్ణుండును ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి లజ్జ విద్యా విద్యాది మాయాశక్తి సేవితుండును యొప్పున పురుషోత్తముని గాంచి భక్తి సంభ్రమంబులు అక్కల దిగ్గన కరంబులు ముగుళింతుండ జలధర దేవు నాజాను చతుర్భోగు సరసీరు హక్షు విశాల వక్షు చారు గదా శంఖ చక్ర గదా పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతి భాసు ఉరుకుండల ప్రభాయుత కొంతలనాటు వైడూర్యమణిగణ వర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్తలోక పాలు కరుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చలరేగి వసుదేవుడుత్సహించే అన్నారు భాగవతం. ఈ పుట్టినవాడు వేలాది చేతులతో వేలాది పాదాలతో వేల శిరస్సులతో అనేక నేత్రాలతో చెవులకు కుండలములతో శిరస్సుల మీద కిరీటాలతో మళ్ళీ ఆ కిరీటాలన్నీ కూడా నవరత్నములు తాపడము చెయ్యబడిన కిరీటములతో పుట్టాడు. చెవులకి కుండలాలు ఈ కుండలాల కాంతి బొక్కల మీద పడి బొక్కలు తడుక్కు తడుక్కుని మెరిసిపోతున్నాయి. శంఖంలా నున్నగా ఉంది కంఠం, అద్భుతంగా ఉంది నడుము. నడుముకు వడ్డాణం ధరించాడు, వడ్డాణానికి గంటలున్నాయి, చేతులకి కంకణాలున్నాయి, కాళ్ళకి గంటపెట్టేరాలున్నాయి, భుజములకు కీర్తులున్నాయి, మెడలో కౌస్తుభమనే మణి ధరించాడు, ముక్కుకి నత్తి ఉన్నది, మంచి అద్భుతమైన కస్తూరి తిలకం ధరించాడు. ఇలా సకలాభరణములతో సకల సౌందర్యములతో అనేక పాదములతో నేత్రములతో శిరస్సులతో బాహువులతో ఉన్నాడు ఆయన. ఆయన చుట్టూ చేరి బ్రహ్మ ప్రహ్లాదుడు నారదుడు సనకుడు సనందనుడు సనత్కుమారుడు సనత్సుజాతుడు మొదలైన వాళ్ళు చేరి నమస్కారం చేసి స్తోత్రం చేస్తున్నారు. ఆయన పక్కనెప్పుడూ 9 శక్తులు ఉంటాయి. ఈ 9 శక్తులు లేకుండా ఆయన ఎప్పుడు అవతరించడు, ఎవరికి దర్శనమివ్వడు. ఆ 9 శక్తులు శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇలా ఊర్జ విద్య అవిద్య. ఈ 9 శక్తులు ఆయన చుట్టూత స్త్రీ రూపాల్లో ఉండి సేవిస్తున్నాయి. అటువంటి పురుషోత్తముడు ముందు దర్శనమిచ్చి మళ్ళీ అంతలోనే చూస్తూ ఉండగా ఈ చేతులు కాళ్ళు మాయం చేసుకుని చటుక్కున నీలమేఘఛాయ శరీరుడుగా నల్లని మేఘం వంటి ఆకారంలోకి మారిపోయాడు. ఇప్పుడు ఈ బాలుడు నీలమేఘఛాయ శరీరుడు ఎలా ఉన్నాడు? ఆజాను చతుర్భోగుడు, 4 చేతులతో దర్శనమిచ్చాడు. అంటే ముందు వేల చేతులు, ఇప్పుడు 4 చేతుల్లోకి వచ్చాడు. జలధర దేవు ఆజాను చతుర్భోగుడు. మళ్ళీ ఆ 4 చేతులు కూడా ఆజాను బాహువులు అన్నారు. ఆజానుబాహుడు అంటే అర్థం ఏంటి అంటే చాలా మందికి తెలియక పొడుగైన వాడు అని చెబుతున్నారు. పొడుగైన వాడని కాదు, ఈ చేతులు మోకాళ్ళకి తగిలితే వాడిని ఆజానుబాహుడు అంటారు. జానువు అంటే మోకాలు అని అర్థం. ఎవడి చేతులైనా వాడి మోకాళ్ళకి తగిలితే అప్పుడు వాడిని ఏమంటారు? ఆ జానుబాహువు. చేతుల వరకు వెళ్లాడుతున్న, మోకాళ్ళ వరకు వెళ్లాడుతున్న చేతులు గలవాడు. అయితే పద్మాకర్ గారు, మీ చేతులు మీ మోకాళ్ళకి తగిలాయి కనుక మీరు కూడా ఆజానుబాహువేనా అని మీరు అడగచ్చు. కూర్చున్నప్పుడు కాదండో అక్కయ్య గారు, నిలబడినప్పుడు చేతులు మోకాళ్ళకి తగిలితే వాడిని ఆజానుబాహు అంటారు. ఇప్పుడు లేవద్దు కానీ పురాణం అయ్యాక స్వస్తి అన్నాక లేచి నిలబడి అయ్యా కెమెరావారు మీరు కూడా ఒకసారి మీ చేతులు నిలబడినప్పుడు ఇలా మోకాళ్ళకి తగ్గుతున్నాయో చూసుకోండి. అలా మోకాళ్ళకి మన చేతులు తగిలితే మనం ఆజానుబాహులం. అలాంటి వాడు ఎప్పుడు దొరుకుతాడో చూస్తున్నాను. దొరికితే ఈ దండ వేసి దండం పెడదామని ఈ దండ ఎక్కడ పెట్టాను. కాబట్టి అయిపోయాక మీరు నా దగ్గరకు వచ్చి ఇలా నిలబడి ఏమంటో, నిలబడినప్పుడు మా చేతులు, కూర్చున్నప్పుడు కాదు నిలబడినప్పుడు మా కాళ్ళకి తగిలాయండి, వీఆర్ ఆల్సో ఆజానుబాహుస్ అంటే మీ మెడలో దండ వేసేస్తానండి. అన్నమాట దండ మీకు వేస్తాను, మీ మెడలో ఉన్న ఈ దండ నాకు ఇచ్చే, మనందరం ఎక్సేంజ్ చేసుకుంటాం. అందరూ ఆడవాళ్ళ మెడల్లో ఉన్న దండ అంటే ఈ పూసదండ నాకు ఎందుకు కానీ కాస్త మెరుస్తున్న దండ నాది, ఈ దండ మీది. సరే ఏమైతేనే ఆజాను చతుర్భోగుట్టు పైగా అవి కూడా 4 చేతులుట. సరసీరుహాక్షు తామర పువ్వులో ఉన్నాయి ఆయన కళ్ళు. విశాలంగా ఉంది వక్షస్థలం. చెవులకి కుండలములు ఉన్నాయి,
వైడూర్యమణి గణ వర కిరీటు, వైడూర్యం వంటి మణులు దాపడం చేయబడిన కిరీటం ధరించాడు. ఆయన పాలుడి రూపంలో ఉన్నాడు, పూర్ణ చంద్రబింబం వంటి కాంతితో ఉన్నాడు, భక్తుల్ని అనుగ్రహిస్తాడు, కరుణాల స్వరూపుడైన కృపా విశాలుడైన అటువంటి మహాత్ముణ్ణి చూచి తిలకించి మళ్ళీ పులకించిపోయి మైమరిచిపోయి తనను మరిచిపోయి ఎగిరి గంతులేసి డాన్స్ చేశాడు కాసేపు వసుదేవుడు. ఏమంటే అటువంటి కొడుకు పుడితే ఎవడైనా ఇంకా పరువు ప్రతిష్ట అని చూస్తాడా, ఏదో ప్రిస్టేజియస్కి వచ్చిన అనుకుంటాడా, నిజంగా అలా తీసుకుని డాన్స్ చేయను, మళ్ళీ రేపటిదాకా ఆవిడ డాన్స్ చేయడానికి అట్టే పెట్ట నేనే చేసేస్తాను. ఆ కృష్ణుడు ఎదురు కూడా కనబడింది. సందేహం లేకుండా పరమాత్మ కనపడినప్పుడు ఎవడైనా ఆనందంతో ఎగిరి గంతులేస్తాడు. ఆయన కూడా అందుకే ఉప్పి చెలరేగి వసుదేవుడు ఉత్సాహం పొందారు. ఇప్పుడు ఆయనకి ఒక సంకటం వచ్చింది. ఎప్పుడైనా మనకి పిల్లలు పుట్టారని తెలిస్తే ఏం చేయాలో తెలుసుకోవాలి. శాస్త్ర ప్రకారంగా తనకి కొడుకు కూతురు పుట్టారని తెలిసిన వెంటనే సచైల స్నానం కురియాత్ స్నాయిత చైలవాన్ ప్రాజ్ఞ అని మార్కండేయ పురాణం కూడా చెబుతోంది, గరుడ పురాణం చెబుతోంది. మీకు ఎవరైనా పిల్లాడు పుట్టాడు నీకు అనే వార్త చెబితే తక్షణం కట్టుబుట్టలతో స్నానం చేయాలి, ఏ బట్టలతో అయినా సరే. ఇప్పుడు ఉదాహరణకి పద్మాకర్ గారు ఈ వయసులోకి నాకు అవకాశం లేదనుకోండి, కానీ ఒకవేళ నిజంగా ఇప్పుడు కొడుకు పుట్టాడు మీకు అని చెబితే ఈ కండువతో సహితంగా స్నానం చేయాలట, కట్టుకున్న బట్టలతో. మళ్ళీ ఒక ఆయనకు అనుమానం వచ్చింది, ఏమంటే కట్టుకట్టలతో స్నానం చేయమన్నా నా జేబులో 500 కట్ట ఉందండి అన్నాడు. కట్ట పక్కవాడికి పర్వాలేదు, నాకు ఈయన స్నానిస్తాను కదా చెప్పి. నేను కట్టుకుంటలేదని కానీ కట్టలేదు కదా, ఎందుకు చెప్పండి అనుమానం. క్రెడిట్ కార్డు ఉందండి, లేకపోతే కట్ట ఉందండి, లేకపోతే అదే ఆధార్ కార్డు ఉందండి అంటే వాటితో స్నానం చేయమని ఎవరు చెప్పలే, బట్టలతో మాత్రమే చేస్తే చాలు. స్నాయిత చైలవాన్ ప్రాజ్ఞ, కొంచెం బుర్రగలిగిన పండితుడైన వాడు తెలుసుకున్నవాడు వెంటనే కట్టుకుట్టలతో స్నానం చేయవలసింది. ఆడైనా మగైనా పురిటి వార్త తెలిస్తే స్నానం చేయాలట. శ్మశానానికి వెళ్ళిన అంతే. స్నాయిత చైలవాన్ ప్రాజ్ఞ కటభూమి ఉపేత్యచ, కటభూమి అంటే శ్మశానం, శ్మశానానికి శవంతో వెళ్ళొచ్చాక ఇంటికి రాగానే ఈ వస్త్రములతో స్నానం చెయ్యాలి. ఇప్పుడు వసుదేవుడికి కొడుకు పుట్టాడు కనబడుతున్నాడు, స్నానం చెయ్యాలి. కానీ ఆయన ఎక్కడున్నాడు, వారి జైల్లో ఉన్నాడు. జైల్లో నేను స్నానం చేస్తానంటే జైల్లో బాత్రూమ్ ఉంటుందా, అక్కడ ఏమన్నా బాత్ టబ్ ఉందా, నీళ్లు ఉన్నాయా, ఏం లేవు కదా. అందులో వాడు కంసుడు పరమదుర్మార్గుడు తాగిన మంచి నీళ్ళే కొండలో పెట్టాడు, ఇంకేం స్నానం చేస్తాడు ఈయన, మరి ఎలా స్నానం చేయటం. స్నానము చేయక రామిని ఆనందరసాప్తి మగ్నుడై, స్నానం చేయడానికి వీలు లేదు కనుక ఆనందం వచ్చింది కా, ఈ ఆనందరసం అనే సముద్రంలో మునిగాడు. అంటే ఆ కన్నీళ్ళు ఇలా చల్లుకుని ఇదే స్నానం అనుకున్నాడు. ఆనందంతో కన్నీళ్ళు వస్తాయి కదా, అదే ఓ మహాసముద్రం అనుకుని అవే నెత్తిమీద చల్లుకుని ఆ ఇదే స్నానం అనుకున్నాడు. అంటే అవకాశం లేనప్పుడు అలా స్నానం చేయాలి. ఎప్పుడైనా తనకి పిల్లలు పుట్టారని తెలియగానే రెండో పని కూడా చేయాలి. స్నానం చేసిన తర్వాత ఏం చేయాలో తెలుసుగా, ఏదో ఒకటి దానం చెయ్యాలి. పూర్వం అలా దానం చేసేవాడు, ఇప్పుడు ఈయనకి దానం చేద్దామంటే ప్రస్తుతం పేడీలతో కేడీలాగా జైల్లో పడున్నాడు పాప. మరి అలాగే ధేనువుల 10,000 మానసమున ధారవోసి మరీ చుట్టకు, మనస్సులోని ఏమనుకున్నాడు, ఇప్పుడు నేను జైల్లో ఉన్నాను కానీ ఏదో ఒకనాడు నేను రిలీజ్ అవుతాను, అందులో రాబోతు 15 గ్యారంటీగా బయటికి పంపచ్చు గవర్నమెంట్ నన్ను, అప్పుడు బయటికి రాగానే 10,000 దానం చేస్తాను అని మొక్కుకున్నాడు. ఒక్కొక్కప్పుడు మనం దానం చేయాలనుకుంటాం, సమయానికి డబ్బు ఉండకపోతే ఏం చేయాలన్నమాట, రేపు ఇస్తాను అని సంకల్పం చేసుకుని రేపు ఇవ్వాలి, కాకపోతే మళ్ళీ మనస్సులో అనుకుని మోసం చేయకూడదు. ఈ విధంగా మనస్సులోనే 10,000 దానం పోశాడు. ఆ తర్వాత ఏం చేశాడు తెలుసుగా మీకు, శ్రీకృష్ణుడు కంసుడిని సంహరించే చెరసాలలోంచి బయటికి తీసుకొచ్చాక 10,00,000 గోవులు దానం చేశాట. 10,000 ఇస్తానన్నవాడు చక్రవర్తి వేసి మరీ దానం చేశాడు. ఈ పనులు అయ్యాక ఇప్పుడు కృష్ణుడి దగ్గరకు వచ్చి, ప్రభు నేను ఒక సామాన్యుణ్ణి, నీవు సర్వాంతర్యామివి, అంతా వ్యాపించేవాడివి, నిన్ను నేను కుమారుడిగా కనడం ఏమిటో ఎంత విచిత్రంగా ఉందో, ఏ జన్మలో పుణ్యమో లేక నీ కరుణయో నేను నిన్ను కుమారుడిగా కన్నానంటే నమ్మలేకపోతున్నాను. నీకోసం నిరంతరం యోగులు తపస్సు చేస్తారు, ధ్యానం చేస్తారు, దానములు చేస్తారు, పురాణములు వింటారు, అయినా వాళ్ళకి నువ్వు దర్శనమివ్వవు, నీ కాలి కింద ఉన్న దుమ్ము కూడా వాళ్ళు చూడలేకపోతున్నారట, అటువంటిది నువ్వు నా కుమారుడిగా పుట్టేవా, నేను ఎంత అదృష్టవంతుడి, అయినా నేను నిన్ను రక్షించలేను, నిన్ను రక్షించుకుని నన్ను రక్షించు, కర్తవ్యం నువ్వే బోధించు అని వినయంగా ప్రార్థించాడు వసుదేవుడు. ఇప్పుడు దేవకి కూడా మెల్లిగా కళ్ళు విప్పి ఆ కొడుకును చూసుకుని ముచ్చట పడిపోయింది, ఎంత ఆనందపడిపోయిందో. కొంచెం ఆలస్యమైన అలాంటి పిల్లాడి కనాలండి మనం.
జీవితంలో ఒక్కసారైనా కృష్ణుడు ఈ పరమాత్మని పుత్రుడిగా పొందడం ఎంత అదృష్టం అండి. అందుకే వాడు ఆనందంతో చేతులు జోడించి రాంది నళ్ళినలో చెన్న నీవు నిక్కము నాకు పుట్టెదవంతు కల్లుడు కంసుడు పెద్ద కాలము కారయంట నడంచే దొర్మలిన చిత్తుని నాద్య చేయుము మమ్ముగా ఉమనాథులను నులుసు లేక ఫలించనోచిన నోములెల్లను నీవయ్యి నోములెల్లను నీవయ్యి. ప్రభు కృష్ణ పద్మాక్ష నువ్వు నాకు కొడుకుగా పుడతావని పుట్టగానే పురిటింటిలో చంపాలని పరమ దుర్మార్గుడు కంసుడు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాడు. నిన్ను చంపడం కోసమే నన్ను జైల్లో పెట్టాడు చాలా కాలం నుంచి. మేము ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాం, ఇంతకాలానికి నువ్వు జన్మించావు, నేను పూర్వజన్మలో ఏవో నోములు నోచుంటాను, ఆ నోములు రవ్వంత కూడా పాడైపోకుండా ఫలితం ఇచ్చాయన్నమాట. నోములు ఒక్కోసారి ఫలిస్తాయి, కొరత లేకుండా ఆ నోములు ఫలించాయి. ఆ నోముల పట్టగా నువ్వు మా పుత్రుడి వై జన్మించావు. ఇప్పుడు నేను నిన్ను ప్రార్థిస్తున్నాను, ఆ దుర్మార్గుని సంహరించు, దిక్కులేని మమ్మల్ని నువ్వే దిక్కయి రక్షించు, మమ్మల్ని కాపాడు, నిన్ను కాపాడుకో అన్నదావిడ. నిజంగా పరమాత్మ కాపాడతాడండి, భక్తితో ప్రార్థిస్తే కాపాడ. మనల్ని కాపాడేటంటే ఉదాహరణ ఏమిటి, ఇంత గొప్ప వైపు వైపు రావడంతో ఎంత మారిపోయింది కంట ఒక క్షణాలు అని. కాబట్టి భగవంతుడు భక్తితో ప్రార్థిస్తే కష్టాలు వచ్చినా తొలగిస్తాడు. వాడు గుర్తుపెట్టుకోండి, భగవంతుడిని నమ్ముకుని వాడి కార్యక్రమం చేసేవాడు ఎప్పుడు నష్టపడడు, సకల శుభాలు పొంది తీరుతాడు. ఆ నమ్మకం తేవాడు మమ్మల్ని రక్షించనగానే ఇప్పుడు పరమాత్మ కళ్ళు విప్పి తనకేసి చూస్తున్న తల్లిని తండ్రిని చూశాడు. మేఘ గంభీర స్వరంతో ఇలా అన్నాడు, అవ్వా మీ పూర్వజన్మ రహస్యం చెబుతున్నాను విను. స్వయంభవ మనువు కాలంలో, అంటే మొదటి మనువు కాలంలో, నీ పేరు పురుషుని, నువ్వు ఒక పరమ పతివ్రతని. ఈ వసుదేవుడు అప్పుడు సుతపుడు అని ఒక ప్రజాపతి. మీరిద్దరూ దంపతులు. మీరిద్దరూ 12,000 సంవత్సరములు కేవలం రాలిన ఆకులు ఆహారంగా తింటూ నా కోసం తపస్సు చేశారు. చెట్టు కింద కూర్చున్నారట స్వయంభవ మరువు మొదటి మరువు కాలంలో ఈ దంపతులిద్దరూ కూర్చుని చెట్టు నుంచి తమంత తాము ఒళ్ళో రాలిబడిన ఆకులు రోజుకు 3 ఆకులే ఆహారంగా సేకరిస్తూ తపస్సు చేశారట. రోజుకు 3 ఆకులు, ఎండిన ఆకులు, పండిన ఆకులు, అవి కూడా ఒళ్ళో పడితేనే వాటిని ఆహారంగా సేకరిస్తూ 12,000 సంవత్సరాలు తపస్సు చేశారు. ఈ 12,000 సంవత్సరాలు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్ర జపం విడిచిపెట్టకుండా చేశారు. ఆ మొదటి మనువు కాలంలో నీ పేరు పురుషుని, వసుదేవుడి పేరు సుతపుడు, సుతపాహ. ఇలా మీ ఇద్దరూ తపస్సు చేస్తూ ఉంటే నేను మెచ్చుకుని ఆశ్చర్యపోయి మీ తపస్శక్తికి ప్రత్యక్షమయ్యాను. నేను దివ్యమంగళ రూపంతో మీకు దర్శనమిచ్చి ఏం వరం కావాలో కోరుకోమంటే నా మాయ వల్ల మీరు మోక్షమడక్క, ముక్తడక్క, వైకుంఠమడక్క, పుత్ర 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 అన్నారు 3 సార్లు. ఇది కూడా యోగమే. అంతటి భగవంతుడు కనబడితే పొద్దున మీకు చెప్పినట్టుగా మోక్షం అడక్క ఏమన్నారు వాళ్ళు, పుత్రుడు కావాలన్నారు. అది కూడా ఎటువంటి పుత్రుడు, నీ వంటి పుత్రుడు కావాలి. వాం తాతృసి, నీలాంటి ఒక కుమారుడు మాకు కావాలి అని అడిగారు. అది కూడా ఎన్నిసార్లు, 3 సార్లు. అప్పుడు నేను తథాస్తు అన్నాను, నాలాంటి వాడు మరొకడు ఉండడమ్మా, నాకు నేనే సాటి, కనుక నేను మీకు 3 పర్యాయములు కొడుకుగా పుడతాను. మీరు కొడుకు కావాలన్నారు, 3 సార్లు కావాలన్నారు, నా వంటి వాడు కావాలన్నారు, కనుక నేను మీకు 3 జన్మల్లో కొడుకై పుడతానని వరం ఇచ్చాను. ఆ వరం నిలబెట్టుకుని మొదటి జన్మలో మీకు కొడుకై పుట్టాను. అప్పుడు నీ పేరు మీదుగా నాకు పృశ్ని గర్భుడు అని పేరు, అది నా మొదటి అవతారము. పృశ్ని గర్భుడిగా పుట్టాను. అప్పుడు నేను తెల్లని రంగుతో పుట్టాను. పద్మాకర్ గారు ఎంత తెల్లగా తళతళ అందంగా మెరిసిపోతున్నాడో అలా పుట్టుకొచ్చాను. నేను పృశ్ని గర్భుడు అని పిలువబడ్డాను. ధవళ వర్ణంలో పుట్టాను. ఆ తర్వాత 2వ సారి మీరిద్దరు అతిథియు కశ్యపుడనగా విదితుల రఘు మీకు కురుచ వేషంబుననే హృదయించితి వామనుడన త్రిదశేంద్రానుదుడనై ద్వితీయ భవమునన్. మళ్ళీ మీరు 2వ సారి అతిథి కశ్యపుడు అనే పేరుతో పుట్టారు. నువ్వు అతిథిగా పుట్టావు, ఈ వసుదేవుడు కశ్యప ప్రజాపతిగా పుట్టాడు. మళ్ళీ మీరు దంపతులయ్యారు. మళ్ళీ 2వ జన్మలో మీకు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ పొట్టిగా వామనుడు అనే పేరుతో పుట్టాను. ఇంద్రుడికి తమ్ముండి గనక ఉపేంద్ర అన్నారు నన్ను. ఈ 2వ జన్మలో
అరుణవర్ణం ఎర్రని రంగులో కమలాఫలం ఉదయిస్తున్న సూర్యుడు కుంకుమ ఎలా ఉంటాయో ఆ రంగులో పుట్టాను. ఈ జన్మలో వామన అవతారం ఎత్తాను, బలిచక్రవర్తిని భంజించాను, స్వర్గం తిరిగి ఇంద్రుడికి ఇచ్చాను. అది రెండవ జన్మ. అంటే మొదట ధవళ, రెండు అరుణ, ఇక ఇప్పుడు మూడవ జన్మ ఎత్తాను మీకు. ఇప్పుడు మూడవ భవమున తప్పక మీ ఇరువు రంగులు తనయుడనైతి చెప్పింది పూర్వము మీ ఎందెప్పటికీ లేదు జన్మ మిటపై నాకు. ఇప్పుడు మళ్ళీ నేను మూడవ జన్మ ఎత్తాను మీకోసం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను కదా, మరి మాట నిలబెట్టుకోవాలి కనుక మళ్ళీ మీకు కొడుకు పుట్టాను. మొదటి జన్మలో మీరు పృశ్ని సుతప, రెండవ జన్మలో అదితి కశ్యపుడుగా, ఇప్పుడు మూడవ జన్మలో దేవకీ వసుదేవులుగా పుట్టాడు. మొదటి జన్మలో పృశ్ని గర్భుడుగా, రెండవ జన్మలో ఉపేంద్రుడిగా, మూడవ జన్మలో వసుదేవుడి కొడుకుని కనుక వాసుదేవుడిగా పుట్టాను. మొదటి జన్మలో ధవళ, రెండవ జన్మలో అరుణ, ఇప్పుడు కృష్ణవర్ణంలో పుట్టాను. నల్లని వాణ్ణి కనుక కృష్ణుడు అంటారు నన్ను. ఇది మీ పూర్వ రహస్యం, మీ మీద ఉన్న ప్రేమతో చెప్పాను. ఎందుకు ఈ దివ్య మంగళ రూపంతో దర్శనమిచ్చి ఈ రహస్యం చెప్పానంటే, నేను అందరి పిల్లల్లాగా పుడితే నేను కూడా మీ కొడుకు అనుకుంటారు, అజ్ఞానంలో పడతారు, మోక్షం పొందరు. ఇప్పుడు నా దివ్య మంగళ రూపం చూశారు కనుక మీకు జ్ఞానోదయం అయ్యింది, ఇతడు పరమాత్మని గ్రహిస్తారు. ఒక్కొక్కప్పుడు కొడుకుని ప్రేమించినా మధ్య మధ్యలో మీ మనస్సులో ఇతడు వాసుదేవుడు అనే జ్ఞానం ఉంటుంది. దానివల్ల ఏమవుతుందనమాట, మీకు నేను పుట్టను, నా అనుగ్రహంతో మీరు శాశ్వతంగా ముక్తి పొందుతారు. సుస్పష్టంగా చెప్పేశాడు, భవమునందరూ మేరవు, మీకు పునర్జన్మ లేదు, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ జన్మ, ఇక మీకు జన్మ లేదు, మోక్షం ఇస్తున్నాను నేను. నా మీద భక్తి ప్రేమ రెండు ఉండి మీరు మోక్షం పొందుతారు. మళ్ళీ చెప్తాను, ఇక మీకు తర్వాత పుట్టని చెప్పేశాడు, ఎప్పటికీ లేదు జన్మ మిటమై నాకు. ఇప్పుడు నేను చిన్నపిల్లాడిగా మారిపోతాను, నన్ను యశోద దగ్గర పడుకోబెట్టండి, ఆ యశోద కన్న బిడ్డని ఇక్కడికి తీసుకురండి, ఇదే సమయంలో నేను పుట్టినప్పుడే యశోద కూతుర్ని కన్నది ఆ కూతుర్ని ఇక్కడికి తీసుకురండి అని చెప్పి చూస్తూ ఉండగా మళ్ళీ చిన్నపిల్లాడు అయిపోయాట ఆయన. ఓరి నాయన, ఇదేం బయరే బాబు, వేల చేతులు పోయి నాలుగు చేతులు, నాలుగు చేతుల్లో ఉన్నవాడు కాస్త ఇప్పుడు బుజ్జిబాబు అయిపోయాడు అనుకుని ఈ విజుబాబుని బుజ్జిబాబు గారిని చేతుల్లోకి తీసుకున్నాడు వసుదేవుడు. ఆయన చెప్పిన పని చేయాలి కదా, వెంటనే లేచి నిలబడ్డాడు. సంసారం అనే జైల్లోంచి బంధాల్లోంచి బయట పారేసే పరమాత్మడికి జైలో లెక్క. అందుకే జైలు తలుపులు తెరుచుకున్నాయి, తాళాలన్నీ టిక్ టిక్ అని మాయాబదాల్లో గిన్నెలు కలిసి కదిలిపోయినట్టుగా కదిలి పక్కకు వచ్చాయి. అంటే చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. ఈయన చేతులకి కాళ్ళకి ఉన్న సంకెళ్ళు కూడా వాటంతట అవి లేచి మూలం తాపుకున్నాయి. ఇప్పుడు ఈ పిల్లవాడిని ఇలా వక్షస్థలం మీద పెట్టుకున్నాడు. బిడ్డని కరవుల రొమ్మున కట్టముగా పెట్టుకోవచ్చు. రెండు చేతులతో పిల్లవాడిని ఇలా గుండెల మీద పెట్టుకున్నాడు వక్షస్థలం మీద. ఈ పదం ఒకటి రెండు సార్లు ఎందుకు చెప్తున్నానో తెలిసిన, పిచ్చి సినిమాలు కొన్ని గంప వచ్చిందని గంపలో పెట్టాట, ఇంకా అయ్యో పెట్టులో పెట్టాడు అలా. గంప నెత్తి మీద పెట్టుకోవడం చెప్తారు, గంప లేదు గొప్ప లేదు నెత్తి మీద పెట్టుకోవడం లేదు, పెట్టని కరముల రొమ్మున కట్టముగా పెట్టుకొని భాగవతం చెప్పింది. రెండు చేతులతో ఎత్తుకుని ఈ రొమ్ముల మీద పెట్టుకుని పిల్లవాడిని తీసుకు బయటకు వచ్చాడు. ఈలోపు అక్కడ ఆదిశేషుడు ప్రత్యక్షమై ఎవరికీ కనపడకుండా, ఒక స్వామికి తప్ప వసుదేవుడికి కనపడకుండా తోకతోటి తలుపులు పక్కకెలా మూసాడు. ఏడు తలుపులు ఉన్నాయి ఆ రోజుల్లో చెరసాలకి, ఆ తలుపులన్నీ పక్కకి మూసాడు. కాపల వాళ్ళు ఏమయ్యారు, యోగమాయాదేవి భూమి మీద పుట్టగానే, యశోదాదేవికి ఆడబిడ్డగా అమ్మ పుట్టగానే ఆవిడ పుట్టే ముందే తన మాయ అందరి మీద ప్రయోగించింది. ఆ యోగమాయ వల్ల ఒకటే నిద్ర అందరూ గుర్రెట్టి గురుమంటారు. నా అదృష్టవశాత్తు ఆ యోగమాయ మిమ్మల్ని పట్టుకోలేదు కనుక నేను ఇంకేలా ఉన్నాను, కానీ అది మిమ్మల్ని పట్టుకుంటే మీరు గుర్రు గుర్రమన్నారంటే ఇక నేను బేరం అనాలి. అప్పుడు మాత్రం పట్టుకుంది ఆవిడ, వింటున్న వాడిని పట్టుకోదట్టండి. ఇప్పుడు ఆ యోగమాయ ప్రభావంతో మొత్తం ప్రపంచమే గాఢ నిద్రలో ఉంది. అందువల్ల ఇప్పుడు కాపలవాడు కూడా ఒకటే నిద్ర. కొంతమంది అదృష్టం అండి, అది కూర్చుని నిద్రపోతారు. బాబాయ్ రైలు ఎక్కుతారు కూర్చుని నిద్రపోతారు, పురాణంలో కూర్చుంటారు నిద్రపోతారు. ఆఖరణ ఒకసారి ఒక ఆయన అయితే ఊపి కుదిపి పురాణం అయిపోయిందండి ప్రసాదం తీసుకోండి అంటే అప్పుడే అయిపోయింది కండి, ఇదే పద్నాగర్ గారండి కొద్దిగా గంటలో చెప్పేస్తున్నాడు అన్నట్టు. నేను 2.5 గంటలు తచ్చి చెప్పి అంటే వాడి నిద్రలో 2.5 గంటలు 1.5 గంటలో ఉందన్నమాట వాడి మహానుభావు. సరే ఇంకేం చేస్తున్నాం అది, కానీ ఇలా అందరూ నిద్రపోతూ ఉండగా ఈయన బయటకు వచ్చాడు. ఇక చూడండి బయట ఒకటే వర్షం, తప్ప వర్షం ఉత్తేస్తోంది. ఆయన కృష్ణుడిని తీసుకుని బయటకు వచ్చాడు. ఆయన ఆయన మీద ఒక్క చుక్క వర్షం పడలా, ఎందుకని ఆదిశేషుడు 1000 పడగలు గొడుగులుగా పట్టాడు. అందుకే ఈ గొడుగు వల్ల కృష్ణుడి మీద వసుదేవుని మీద డ్రాప్పు కూడా పడలేదు, ఒక వర్షపు చిరుకు పడలేదు. వసుదేవుడు తెల్లబోయాడు, ఇంత వర్షంలో నడుస్తున్నాను నా మీద నీళ్లు పడమేమిటి, ఇదంతా కృష్ణమాయి అనుకున్నాడు తప్ప ఈ
వెనక పడగలు గొడుగుగా పెట్టాడని ఆదిశేషుడు చూడలేకపోయాడు. ఆయన భగవంతుని పని మీద వెళ్ళేవాడికి వర్షం ఏమీ చెయ్యదు. మీరు కూడా ఈ పురాణం ఇంటికి వెళ్ళాలనుకుంటే మీకోసం కారు ఆటో ఎవడో పట్టుకొస్తాడు ఇంటికి తీసుకెళ్తాడు. నమ్మితే, నమ్మలేదనుకోండి వర్షంలో తడిసిపోతాడు. ఆదిశేషుడే మనల్ని రక్షిస్తాడండి గ్యారంటీగా నమ్మకం ఉంటే. ఇప్పుడు ఈ పిల్లవాడిని వెంట పెట్టుకుని యమున దగ్గరకు వచ్చాడు. యమున దాటి అవతల ఒకటికి వెళ్ళాలిగా రేపల్లకి. ఆ సమయంలో వర్షాకాలంలో యమున అనేది పెద్ద కెరటాలతో ప్రవహిస్తుంది. సాధారణంగా యమునలో పెద్ద నీరు ఉండదు కానీ అక్కడ బృందావనం దగ్గర ఒక్క వర్షాకాలంలో మాత్రం ఒక సముద్రంలో పొంగిపోతుంది. ఈ వసుదేవుడు వెళ్ళే సమయానికి అర్ధరాత్రి వేళ యమున అనేది అతి భయంకరంగా ఉంది. అయినా మా కృష్ణుడి మీద నమ్మకం ఉందనుకుని యమునలో అడుగు పెట్టాడు ఆయన. ఆ సౌరికి తిరువసగే ప్రకాశోద్ధత తుంగ భంగ కలిత తరాశాకాశయగు యమున మును సీతేశునకు పయోధి త్రోవయించిన భక్తిని. కృష్ణుడితో పాటు వస్తున్న వసుదేవుడిని చూడగానే పెద్ద పెద్ద కెరటములతో ఉధృతంగా ప్రవహిస్తున్న యమున అలా రెండుగా చీలిపోయింది. ఇటు నీళ్ళు ఇటుండిపోయాయి, ఇటు నీళ్ళు ఇటుండిపోయాయి. మధ్యలో నేల, మళ్ళీ ఆ నేల కూడా ఫ్లోరింగ్. అంటే ఈ మధ్యన బాత్రూంలో కొత్త టైల్స్ వస్తున్నారులేండి, ఎందుకంటే చాలామంది బాత్రూంలో కాళ్ళు దారి పడుతున్నారట. అందువల్ల కాళ్ళుకు మళ్ళీ కట్టేసుకోవాలి. అందుకని ఈ మధ్యన లేటెస్ట్ టైల్స్ అని వచ్చాయి, అంటే బాత్రూమ్ టైల్స్. అవి ఏంటంటే అలా పొక్కులు పొక్కులు కింద ఉంటాయి, సూదుల్లో ఉంటాయి. అందువల్ల బాత్రూంలో కంటే కాళ్ళు దారకుండా ఉంటాం మనం. అలా చక్కగా కాలు దారకుండా బురద లేకుండా దారిచ్చింది టీమున రెండుగా చీలి. ఇప్పుడు కృష్ణుడిని వెంట పెట్టుకుని ఆహా కృష్ణాని మహిమ అనుకుని దారిచ్చిన యమును మధ్యలోంచి అవతలు పట్టుకు వెళ్ళాడు. ఆయన వెళ్లే సమయానికి వ్రేపల్లెలో వాళ్ళంతా, నందగ్రామంలో వాళ్ళంతా గాఢంగా నిద్రపోతున్నారు. యశోదకి ప్రసవం అవ్వడం తెలుసు, కానీ తనకి పుట్టింది ఆడో మగో ఏమీ తెలియదు. అందువల్ల ఈ పిల్లాన్ని పట్టుకెళ్ళి అక్కడ పడుకోబెట్టి ఆవిడ పక్కన ఆవిడకన్నా అమ్మవారు యోగమాయుద్దిగా ఆ పిల్లని తీసుకున్నాడు. తీసుకుని బయట బయటకు వచ్చాడు. వనజాక్షుని కొని తెచ్చుట తన సొత కొనిపోవుటయును తానెరుగక మూగిన నిద్ర చొక్కియుండెను వనజాక్షి యశోదరేయి వసుధాదీశ. శ్రీకృష్ణుడిని తేవడం, తన పక్కన పడుకోబెట్టడం, తన కూతురుని పట్టుకొని పోవడం ఇవేవి తెలియవు పాపం యశోదకి. ఎందుకని మూగిన నిద్ర చొక్కి ఉండను, గట్టిగా నిద్ర పట్టుకుందిగా. అందువల్ల గాఢ నిద్రలో ఉండడం వల్ల ఆవిడకి ఏమీ తెలియదు, ఆవిడ నిద్రపోతూనే ఉంది. ఈ పిల్లని తీసుకున్నాడు. పిల్లని తీసుకుని మళ్ళీ యథాప్రకారంగా ఆయన చెరసాలలో ప్రవేశించేశాడు. చెరసాలలోకి రావడంతో తలుపులు మూసుకుపోయాయి, తాళాలు పడిపోయాయి, చేతులకి కాళ్ళకి సంకెళ్ళు వచ్చేసాయి. పూర్వం ఎలా ఉందో అలా అయిపోయింది. ఈయన జైల్లోకి వచ్చేదాకా మాట్లాడకుండా ఊరుకుంది ఈ అమ్మాయి. ఇప్పుడు జైల్లోకి వచ్చాక ఇంకా తప్పనైపోయింది వెళ్ళిపోవాలి. అందుకని పెద్ద పెట్టుని ఏడవడం మొదలెట్టింది. ఈ ఏడుపుకి మొత్తం నిద్రపోతున్న కాపల వాళ్ళు ఉరికి పడేశారు. ఒరే ఏడుస్తున్నారు ఎవరో చూడండి రండి, ఏడవడం ఎవరో కాదురా బాబు, దేవకీదేవికి ప్రసవం అయినట్టుంది, కొడుకు పుట్టినట్టున్నాడు రోజు, మనం నిద్రపోయాం. ఈ విషయం కౌశుడికి తెలిసిందంటే పేగతే నరికేస్తాడు, కాబట్టి మాట వరసకు కూడా కౌశుడికి ఈ విషయం చెప్పద్దే కప్చు అని. సరే చెప్పకపోతే చెప్పపోయాం, తలుపులు వేసిన వేసినట్టున్నాయో తాళాలు వేసిన వేసినట్టున్నాయో లేదో చూద్దామని దగ్గరకు చూస్తే తాళములు తాళములే, తలుపులు తలుపులే, తాళములు వేయబడి ఉన్నవి. గొళ్ళెములు కూడా మర్చిపోలేదు, గొళ్ళెలు తాళాలు కూడా ఉన్నాయి. అమ్మాయి అనుకుని కొంతమంది అక్కడ కాపలా ఉండగా మరికొంతమంది పరుగు పరుగున కౌశుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన అంతఃపురంలో తలుపులు తీసుకుని నిద్రపోతున్నాడు. ఈ మధ్యన వాడు పిశాచంలాగా అలా పడుకున్నాడట, జుట్టు కరపోసుకుని. వాడు చూస్తేనే గుండెకి తెచ్చిపోతానంట. మీరు అదృష్టవంతులు కానీ నన్ను చూస్తున్నారు కానీ కౌశుడిని చూస్తుంటే ఇక్కడ రేపు పురాణం అంటానికి ఒక్కడ రాడు. వాడు అలా పిశాచంలాగా ఎంత గళ్ళు వేసుకుని నిద్రపోతున్నాడట. వాడి దగ్గరికి వెళ్ళి వాడు కుదిపి దేవకి నీళ్ళాడి రమ్ము రమ్మని భోజరాజు తోడ చెప్పిన, దేవకీదేవి ఇప్పుడే ప్రసవం పొందింది, కొడుకు పుట్టాడు లే అనగానే వాడు ఉలిక్కి వెళ్ళేశాడు. మతిపోయింది వాడికి, నిద్దట్లో లేపి కొంచెం పిచ్చెక్కినట్టు ఉంటుంది, గళ్ళు ఎరపెట్టిపోయేవాడికి. ఈ చారిపోతున్న లుంగీ పంచి కూడా పట్టుకున్నాడు తప్ప కట్టుకోవట్లేదట. మరి కట్టుకుని రావచ్చుగా, ఓ చేత్తో తారుతున్న పంచి పుచ్చుకుని మరో చేత్తో కత్తి పుచ్చుకుని కిరీటం పెట్టుకోకుండా ఆ విరపోసుకున్న జుట్టుతో ఎర్రబడిన కళ్ళతో ఎక్కడ ఎక్కడ అని కారాగృహం దగ్గరకు వాడు వస్తూ ఉంటే వాడు చూసిన వాడు ఎవడన్నా అదాటుగా చూస్తే టక్కని తెచ్చిపోతాడు అన్నమాట. అంత భయంకరంగా ఉన్నాడు వాడు. అందులో పైగా వాడు ఎటువంటి రంగు అనుకుంటారు, ఒరిజినల్ రంగు గౌడుగేది. ఇంక వెళ్ళి వేరే చెప్పక్కర్లా, ఆ రంగుతో చీకట్లో వస్తుంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. దేవకి
అలా వాడు వస్తూ ఉంటే దూరం నుంచే చూచింది యశోద, వణికిపోయింది దేవకీదేవి. అన్న శమింపుమన్న తగదల్లుడు కాడిని, మెడకోటలో మన్నన్న చేయుమన్నా, వినుమాని చంపుట రాచపాడి కాదన్న, సుకీర్తివై మనగదన్న, మహాత్ములు ఓవు త్రోవ పోవన్న, భవత్సహోదరి గదన్న, నిను శరణంబు వేడిదన్న. కట్టా ఆర్గురు కొడుకుల పట్టి వదిల్చితివి, ఆడుబడు చితి కోడలు నెట్ట నగ చంపవలనే, కట్టిడివి కదన్న అన్న కరుణోపగదే. అన్న ఈసారి నాకు ఆడపిల్ల పుట్టింది, నీ మేనల్లుడైతే నీ ప్రాణానికి గండం కనుక చంపావంటే అర్థం ఉన్నది, ఈసారి ఏమిటో నాకు ఆడపిల్ల పుట్టింది, ఆడపిల్ల నిర్ణయం చేసుకుంది, కాబట్టి నీ కోపం తగ్గించుకో, ఈ మేనపాడల్ని నాకు విడిచిపెట్టు, నీ మేనపాడల్ని నన్ను కాపాడుకునేలా చెయ్యి, స్త్రీని విడిచిపెడితే నీకు ఎంతో పుణ్యం వస్తుంది, కీర్తి వస్తుంది, మహాత్ములు నడుచుకునే మంచి మార్గంలో నడుచుకో, నువ్వు కూడా నిన్ను ఆశీర్వదిస్తాను, పొగుడుతాను, ప్రార్థిస్తున్నాను నీ చెల్లిని, నీ తోబుట్టుని, నీ చేతిలో పెరిగిందని నన్ను కాపాడు. ఎంతవరకు దుర్మార్గుడు ఆరుగురు కొడుకుల్ని బట్టి చంపేసేవరా నా పిల్లల్ని, ఈసారి ఆవిడకి కోపం వచ్చింది రండి, అందుకని ఏమంది వాళ్ళు కట్టిడివి కదన్న, కటిక వాడివి, కషాయి వాడివి కదరా, ఈసారి ఆడపిల్ల పుట్టింది, దీన్ని కూడా కోపంతో చంపాలా, నీకు పుణ్యం ఉంటుంది, పుత్రుడు నీ ప్రాణాలకి శత్రువని విన్నావు కనుక చంపేవంటే అర్థం ఉన్నది, నేను ఏ జన్మలో పాపం చేశానో పుత్రుడికి నోచుకోలేదు, పుత్రిని దానం చెయ్యిన ఈ ఆడపిల్లను రక్షించు అంటుంటే వినిపించుకోకుండా, ఆడైనా మగైనా వాడు విష్ణువే నా మృత్యువే అని చెరసాల తలుపు తీసుకు లోపలికి వచ్చి టొక్కలో బాలింద్రాలను తన్ని కింద పారేశాడు, తన్ని కింద పారేశాడు అని రాశాడు ప్రాణం. వాడు క్రూరుడు, వాడికి దారేమిటి, చెల్లెల్ని తోసేసి ఆ పిల్లాన్ని తీసుకుని ఆడపిల్లని తీసుకుని గిరగిరా తిప్పి పండ మీద వేసి కొట్టబోయాడు. అలా కొట్టబోతూ ఉంటే ఆ పిల్ల చేతిలోంచి ఆకాశానికి ఎగిరిపోయింది, వీడెక్కడ వీడు బతుకెక్కడ, ఆవిడేం చేయగలడు, ఆ పిల్ల ఆకాశానికి ఎగిరిపోయి అమ్మవారిగా మారిపోయింది. సింహ వాహనం మీద 8 చేతులలో ఖడ్గం, డాలు, ధనుస్సు, బాణం, అక్షమాల, మధుపాత్ర ఇవన్నీ ధరించి చేతిలో ఉన్న తేని గడగడా తాగి, ఓరి మూర్ఖుడ, భోజకుల పంసన, నృసింస, కంస, అహంకారంతో దేవకీదేవి కన్న బిడ్డల్ని 6 చంపావు, అయినా నీ శిశుహత్యా పాతకాలు ఆపడం లేదు నువ్వు, ఆడపిల్ల ఈ పిల్లను చంపడం మహాపాపం అని ఆలోచించకుండా నన్ను కూడా కాళ్ళు పుచ్చుకుని రాతి మీద వేసి కొట్టి చంపాలనుకుంటావా, నన్ను కొట్టి మట్టు పెట్టాలనుకుంటావుట్రా మూర్ఖుడా, ఇది నీ తరం అనుకున్నావా, నువ్వెంత నీ బతుకెంత, నూనె ఏం చేయగలవురా మూఢుడా, నీకు ఇదే నా హెచ్చరిక, నిన్ను చంపడం కోసం పుట్టవలసిన వాడు పుట్టాడు, వాడు మరొక చోట సుఖంగా పెరుగుతాడు, పెరిగి నిన్ను 8 నిండగానే చంపి తీరుతాడు, నిన్ను చంపెడి వీరుడొక్క దశ సత్క్రియ నొందెడు వాడు దుర్మతి, నేను చంపేవాడు ఒక చోట హాయిగా పెరుగుతున్నాడు రోయ్, వాడి చేతిలో నీకు చవ తప్పదు రోయ్ అని వాడిని హెచ్చరించి ఆ అమ్మ దేవతలంతా, ఓ దుర్గ, భద్రకాళి, కుముద, విజయ, వైష్ణవి, చండిక, శారద, నారాయణి, ఈశాన, అంబిక, మాధవి, కన్యక అని స్తోత్రం చేస్తూ ఉంటే ఆ నామాలన్నీ సేకరించి అదృశ్యురాలైపోయింది. క్షణంలో ఆవిడ మాయమైపోయింది దేవతలతో పాటు, దాంతో ఉలిక్కి పడ్డాడు కంసుడు, వాడికి భయం కలిగింది. వెంటనే చెల్లెలి కాళ్ళ మీద, బావగారి కాళ్ళ మీద పడిపోయి కాళ్ళకి చేతులకి ఉన్న సంకెళ్ళు తీసి, నన్ను క్షమించండి, నేను పాపాత్మని, బాలఘాతకుడిని, బంధువుల మీద ప్రేమ లేని వాడిని, ఆకాశవాణి దేవకి అష్టమగర్భం నన్ను చంపుతుందంటే నిజమనుకుని మిమ్మల్ని జరసాల్లో పెట్టి నానాయాత్ర పెట్టాను, మీ పిల్లలు చంపాను, నా పాపాలన్నీ మరిచిపోయి మీరు సాధువులు కనుక క్షమించండి అని కాళ్ళు పట్టుకుని ఆ తర్వాత అన్నాడు, ఏమండి చంపేవాడు ఎవడు, చచ్చేవాడు ఎక్కడ, ప్రాణులు ఉన్నారే వాళ్ళ కర్మ వల్ల పుడతారు, కర్మ వల్ల నశిస్తారు, ఆ లెక్కన ఆలోచిస్తే ఏనెక్కడి హంత, నేను హంతకుండా కాదు కాదు, మీ శిశువులు ఎక్కడి హన్యులు, మీ పిల్లలు నా చేతిలో చావలేదు, ఇదంతా వాళ్ళ కర్మ, అందువల్లే వాళ్ళని నేను చంపాను, ఏ మీరు నన్ను తిట్టుకోకండి అన్నట్ట, ఏది ఇప్పుడు తన దగ్గరకు వచ్చేసాడు, ఇదివరకు వాళ్ళని చంపాడు, ఇప్పుడు మాత్రం ఇదంతా వాళ్ళ కర్మ అన్నాడు అని వీళ్ళ కాళ్ళు పట్టుకోగానే వెంటనే జాలి పడిపోయి వసుదేవుడు తనని విడిచిపెట్టిన కంసుడిని క్షమించేశాడు. మహాత్ములంతే తక్షణం క్షమిస్తారు, క్షమించామన్నాడు. బావా నీ వచనం ప్రాణుల్గత జ్ఞానులై
నీవేదంచును లోభమోహ మద భీ నిర్మిత్ర తామోద శోకావేశంబుల ఒండురు బొడుతురు ఏకాకారుడై సర్వరూపావిష్టుండగు ఈశ్వరు తెలియలేరు అన్యోన్య విభ్రాంతులై. బావా, నీ వన్నదంతా నిజం. ప్రాణులు అప్పుడప్పుడు అజ్ఞానంలో పడతారు, దానివల్ల వాళ్ళకి సృష్టి యొక్క రహస్యం తెలియదు, పరబ్రహ్మ జ్ఞానం తెలియదు. ఎప్పుడైతే జ్ఞానం నశిస్తుందో వాడు నువ్వు వేరు నేను వేరు అంటాడు, నీవు నేను అనే భేద బుద్ధి వహిస్తాడు. జ్ఞాని అందరం ఒకటే, అందరిలో పరమాత్మ ఉన్నాడు అనుకుంటాడు. అజ్ఞాని వాళ్ళు వేరు నేను వేరు, వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు పరాయి వాళ్ళు అనుకుంటాడు. దానివల్ల ఏమవుతుంది, నీవు నేను వేరనే భేదభావం వల్ల లోభం పట్టుకుంటుంది, లోభం వల్ల ధన వ్యామోహం కలుగుతుంది, దానివల్ల మోహం కలుగుతుంది, మోహం వల్ల నా కుటుంబం అనే పరిమితత్వం ఏర్పడుతుంది, దానివల్ల ఏమవుతుంది నా వాళ్ళు నేను అనుకున్న వాళ్ళు కష్టం వస్తే భీ భయం కలుగుతుంది, దానివల్ల ఏమవుతుంది మదం ఏర్పడుతుంది, ఇందువల్ల ఏమవుతుంది నిర్మిత్రత శత్రుత్వం ఏర్పడుతుంది, దీనివల్ల ఏమవుతుంది మనిషికి జీవితంలో ఎప్పుడూ సంతోషం లేక నాశనం అయిపోతాడు. ఈ విధంగా శోకం పొంది ఒకళ్ళొకళ్ళు చంపుకుంటారు, నశిస్తారు. ఈ అజ్ఞానం నుంచి బయటపడతాం. అన్ని ప్రాణులలో సర్వరూపాలలో ఈశ్వరుడు ఒక్కడే ఉన్నాడని గ్రహిస్తే మనకి కష్టం రాదు అని వాడిని క్షమించి వాడు తమ ఇల్లు ఆస్తి తిరిగి చెప్తు చేసినవని ఇస్తే తమ గృహాలకి వెళ్ళిపోయారు. రేపు పూతనాసంహార ఘట్టంతో మళ్ళీ యథాప్రకారంగా 9:30 కలుసుకుంటాం. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతా మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణి సమస్త ఆకాశ సమస్తా శుక్రమ